హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జనకగుంహ వైదేహం యాజ్ఞవల్క్యో జగామా. సో శ్రీ శంకరుడు సంబంధ భాష్యం మనం చూస్తున్నాము. జనకంహ వైదేహం యాజ్ఞవల్క్యో జగామేతి అస్య అభిసంబంధ అభిధీయతే ఉచ్యతే ఇది శేష. అభిసంబంధ ఉచ్యతే ఇది శేష. అలా శేషం పెట్టుకోవాలి. ఆ సంబంధము చెప్పబడుతున్నది. సో విజ్ఞానమయ ఆత్మా సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ సర్వాంతరపర ఏవ. ఈ విజ్ఞానమయ ఆత్మ, విజ్ఞానమయ ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మేనమ కొడుకో మేనత్తు కొడుకో ఏమీ కాదు, మీరే మీరే విజ్ఞానమయ ఆత్మ. అయితే మరి మేము సంసారంలో కదండి, సంసారంలో పడున్నాం, సుఖీ దుఃఖీ అంటే అదే మరి భ్రమ అంటే. వాస్తవంలో మీరు సంసారి సుఖీ దుఃఖీ కాదు. మరి ఏమిటి మేము వాస్తవంలో? పర ఏవ. యర్ ది సుపీరియర్. ఇప్పుడు ఇక్కడ దేహము గలదు, మనస్సు గలదు, చైతన్యము గలదు. ఇది కాకుండా ఇప్పుడు దేవుడు వేరే ఉన్నాడు అన్నట్లయితే ఈ చైతన్యం జీవుడు అవుతాడు కదండి. దేవుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో వేరే ఉన్నాడు అంటే అప్పుడు ఈ విజ్ఞానమయ ఆత్మ వీడు జీవాత్మ భిన్నంగా ఉంటాడు. సపోజ్ ముందు అసలు ముందుకాలకు బంధం వేసి ఈ విజ్ఞానమయ ఆత్మయే బ్రహ్మ అని కూర్చోబెట్టాను అనుకోండి మీరు. ఏమండి, విజ్ఞానమయ ఆత్మ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ అనేసిస్తే ఇంక మరి జీవుడేడి? జీవుడు లేడు. ఆ జీవత్వ భావన ఉన్నది చూసారా, అది ఆ జీవుణ్ణి మీరు భిన్నంగా లెక్క వేసినంత కాలము సంసారమే. తర్వాత భక్తి అంటే ఏమిటి అసలు? భక్తి అనగానేమి? భక్తి అంటే ఈ జీవభావాన్ని ఈశ్వరుని ఎందు సమర్పించడం కాదా భక్తి అంటే? అది కాదా భక్తి? అది కాకుండా వేరే ఇంకో రకంగా కూడా భక్తి ఉంటుందా? శరణాగతి అనగానేమి? ప్రపత్తి అంట. ప్రపత్తి అనే మాట వేదాంతులు అంటారు, దాన్ని వైష్ణవాచార్యులు అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రపత్తికి దానికి ఆ పదానికి కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది, అందుకోసం వీళ్ళు అంటారేమో అని నేను అనుకుంటున్నాను. సో ప్రపత్తి అంటూ ఉన్నాను, ప్రసాదం భక్షయతి ఏమిటో ఏం చేస్తున్నారంటే ప్రపత్తి చేస్తున్నాం. ఏమిటి ప్రపత్తి చేస్తున్నారు? చాలా ఒబీస్గా ఉన్నారే, ఏమిటి ప్రపత్తి చేస్తున్నారు అంటే ప్రసాదము అది కూడా దృఢంగా స్వీకరిస్తున్నారు అని ఈ రకంగా దానికి అలాంటి పేరు వచ్చింది. కాబట్టి వీళ్ళు ప్రపత్తి అయినా వేదాంతులు ఎవరో ప్రపత్తి అయినా అన్నారు. ఎక్కడైనా అన్నా బై మిస్టేక్, అదేమీ తప్పేమీ కాదు. మొత్తానికి శరణాగతి ప్రపత్తి, వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? మీ జీవభావాన్ని, మీ సెల్ఫ్హుడ్ మీ అలాగే టెబుట్టుకుని మీరు ఈశ్వరుడికి శరణాగతి చేస్తారా? అదేం శరణాగతిది? అది స్వార్థం అయిపోలేదు. శరణాగతి అంటే ఏమిటో తెలుసునండి, నేను లేను, ఉన్నది ఈశ్వరుడు మాత్రమే, నేననేది ఇంకా లేదు, దాన్ని శరణాగతి అంటారు. సో ఎక్కడ ఏ సందర్భంలోనైనా అదే పద్ధతిగా ఉంటుంది. ఏ సందర్భంలోనైనా ఇప్పుడు శిష్యుడు గురువు గారికి సేవ చేస్తున్నాడు అనుకోండి, ఈయనకి సేవ చేస్తే మనకేం కలిసి వస్తుంది అనుకున్న సేవ చేస్తే అది శరణాగతి అవ్వదు. అలాగే గురువు శిష్యుడికి పాఠం చెప్తున్నారనుకోండి, వీడికి మొత్తం పాఠం అంతా చెప్పేయాలా కొంత దాచిపెట్టి చెప్పాలా అని ఆలోచిస్తే ఆయన కూడా సరైన గురువు కాదు. గురుత్వము లేను ఫలానా అనే భావన లేకుండా పాఠంలో అనేకమై చెప్తే అది యథార్థమైన బోధ. అలాగే శిష్యుడు కూడా ఆ విధంగా తెలుసుకుంటే అది యథార్థమైన శుశ్రూష అవుతుంది. కాబట్టి తన సెల్ఫ్హుడ్ సెల్ఫ్హుడ్ అంటారు. సో ఆల్డర్స్ హక్స్లీ దీని మీద బోల్డ్ అంత విచారం చేశాడు పెరనియల్ ఫిలాసఫీలో. సెల్ఫ్హుడ్ అంటే తన జీవభావాన్ని అట్టి పెట్టుకుని నేను భగవంతుడిని సేవిస్తాను అంటే అది అజ్ఞానాంతర్గతంగానే ఉంటుంది. ఆ జీవభావము కల్పితము, అది సంసారాన్ని కొనసాగించేదే తప్ప జీవభావాన్ని అట్టి పెట్టుకుని చేసే శరణాగతి అది భక్తిలో ఉన్నత స్థాయికి చెందినది ఎన్నటికీ కాజాలదు. అయితే
ఆరంభావస్థలో దాన్ని స్వీకరించడానికి అభ్యంతరం ఏమి ఉండదు. అల్టిమేట్గా వీడు ఆ ఉన్నత స్థితికి చేరుకుంటాడు అనే బేసిస్ మీద ప్రొవిజనల్గా ఒక సెల్ఫ్హుడ్ జీవభావాన్ని స్వీకరించినప్పటికీ, బట్ ప్రొవిజనల్గా మాత్రమే స్వీకరిస్తాం. ప్రొవిజనల్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తూ ఉంటారు డిగ్రీ పాస్ అయినప్పుడు, దాని కింద ఏమైనా రాసేవారో తెలిసిన దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 3 మంత్స్ అని రాసేవారు. ఆ రకంగా మేము ఈశ్వరుణ్ణి భజిస్తామండి, ఈశ్వరుడికి సేవాది చేస్తాము, నామాన్ని బాగా జపం చేయాలనుకుంటున్నాము అంటే సరే కానివ్వండి, ప్రొవిజనల్గా జీవభావాన్ని మీరు యాక్సెప్ట్ చేసి చేయండి అంతే తప్ప, ప్రొవిజనల్గా చెప్పారు తప్ప అంతఃకరణ శుద్ధికి ఉపాయంగా ప్రొవిజనల్గా జీవభావాన్ని యాక్సెప్ట్ చేశారు. ముక్కుతో మూలుగుతో యాక్సెప్ట్ చేశారు, హ్యాపీగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఎలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు, అది సత్యం కానప్పుడు. సో కాబట్టి ఆ రకంగా యాక్సెప్ట్ చేసిన అల్టిమేట్గా శరణాగతి యొక్క తత్వము తెలిసిన సందర్భంలో ఆ జీవభావము సరెండర్ అవుతుంది. కాబట్టి పర ఏవా, దీన్నే మరింత గట్టిగా చెప్పే 2 వాక్యాలని శంకరులు కోట్ చేస్తున్నారు. దీంట్లో ఈ బ్రాహ్మణంలోనే నాణ్యోతోస్తి ద్రష్ట, ఓహో ఈ బ్రాహ్మణంలోది కాదు 3-7 ఇది చెప్పే 4-3 కదా, నాణ్యదతోస్తి ద్రష్టృ ఇత్యాది శృతిభ్యః. ఆ 2 కూడా బృహదారణ్యకమే. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ జీవుని తీసుకోండి, నిన్న మీకు మనం చేశాను ట్రైపార్టైట్ ఎంటిటీ అని, అంటే 3 సమావేశం, ట్రయాడ్ అని కూడా అన్నారు జీవుణ్ణి. ట్రయాడ్ అంటే 3 యొక్క సమావేశం. ఏమిటా 3? దేహము, మనస్సు, ఆత్మ. ఏమండి ఇప్పుడు ఈ యథార్థంగా చూచేది ఎవరు? చూచుట అంటే తెలియట అని అర్థం. ఇప్పుడు దేహము, మనస్సు, ఆత్మ ఈ 3 తెలుసుకునేది ఏది అని ఒక ప్రశ్న ఉన్నది. సో ఇప్పుడు సినిమా తెర మీద ఎవడో ఒకడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, వాడు డ్యాన్స్ చేస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది. నిజానికి అక్కడ వాడేమీ కాదు డ్యాన్స్ చేసేది, ఆ సినిమా ఫిల్మ్ యొక్క కదలికని బట్టి వీడు డ్యాన్స్ చేస్తున్నాడు అని. ఆ మూమెంట్ ఎక్కడుంది? ఫిల్మ్ యొక్క కదలికలో ఉంది ఆ మూమెంట్. మూమెంట్ వాడిలో ఏమీ లేదు, వాడే సత్యం కాదు, ఫిల్మ్ యొక్క కదలికలో ఉన్నది. వాడు మెలమెలా మెరుస్తున్నాడు అనుకోండి, గొప్పగా అందంగా ప్రకాశిస్తున్నాడు అనుకోండి, ఆ అందం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రాజెక్టర్ కాంతి నుంచి వచ్చింది. అలాగే ఈ ట్రైపార్టైట్ ఎంటిటీలో తెలియట అనే ధర్మము గలదు. దీంట్లో తెలియట అనే ధర్మము గలదు. ఎలా అంటే బల్బు వెలుగుతుంది. బల్బు వెలుగుతుందంటే ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చుట్టూ ఉండే బుద్ధి నుంచి వచ్చిందా, లేదా లోపల ఉండే ఫిలమెంట్ నుంచి వచ్చిందా? మరి దేని నుంచి వచ్చింది? ఆ ఫిలమెంట్లో ప్రవేశించిన ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చింది కదా. అలాగే ఇక్కడ దేహము తెలుసుకుంటోందా? అబ్బే లేదు. మరి మనస్సు తెలుసుకుంటోందా? అది లేదు. మనస్సు కూడా అర్థం వంటిది తప్ప అది స్వయంగా తెలుసుకునేది ఏది కాదు. మనస్సు స్వయంగా తెలుసుకునేది అయితే నిద్రా సుఖము యొక్క అనుభవం ఉండేది కాదు. నిద్రలో మనస్సు లేదుగా, మరి నిద్రలో సుఖం అనుభవానికి వస్తుందా? అనుభవానికి రాకపోతే ఒకసారి లండన్ వెళ్ళి రండి, బాగా అనుభవానికి వస్తుంది. జెట్లాగా ఒక్కసారి గట్టిగా తగులుకుంటే బ్రహ్మాండంగా అనుభవానికి వస్తుంది. కాబట్టి నిద్రాసుఖము చాలా బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది. నిద్ర ఎందుకు? మనస్సు లేదు కాబట్టి నిద్రాసుఖం అనుభవానికి వచ్చినట్టు తెలియదా అని అర్థం. కాబట్టి మనస్సుకి అది తెలుసుకునే తత్వము మనస్సు కాదు, మరి ఏమిటి? ఆత్మ. ఓకే, ఇప్పుడు ఈ తెలుసుకునేది ద్రష్టృ, ఆ పరమాత్మ కంటే వేరే జీవభావము వేరే ఉన్నదా అని ప్రశ్న వేసుకుని లేదు. అత ఈ పరమాత్మ కంటే భిన్న, అత పంచమి, ఈ పరమాత్మ కంటే భిన్నంగా ద్రష్ట తెలుసుకునేటువంటి జీవతత్వం అనేది వేరే, అన్యత్ ఇతరము భిన్నము నాస్తి లేదు. అన్యదతోస్తి ద్రష్ట. ద్వైతులు ఏమంటారో తెలుసినా, తెలుసుకునే తత్వాలు 2 ఉన్నాయన్నారు. 1 జీవతత్వము, 2 ఈశ్వరతత్వము. జీవతత్వం కొద్దిపాటు తెలుసుకుంటుంది, ఈశ్వరతత్వం ఇంత పెద్ద తెలుసుకుంటుంది అని చెప్పారు.
ఇది ఎలా ఉందో చెప్పమంటారా, రెండు ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి. ఒకటి మా బల్బులో బుల్లు ఎలక్ట్రిసిటీ ఉంది, ఆ పవర్ హౌస్ దగ్గర పెద్ద ఎలక్ట్రిసిటీ ఉందన్నట్టుగా ఉంది. అలా అంటే ఎవరికైనా ఆటో డ్రైవర్లు వాళ్ళకి చెప్తే వాళ్ళు తలుపుతారు. పాపం వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి, లేకపోతే చదువుకొని పల్లెటూరి ఒక ముసలమ్మని చూసుకుని ఆవిడ పాఠం చెప్తే ఆవిడ తగ్గ తలుపు దండం పెడుతుంది. తెలివైన వాళ్ళు ఒప్పుకోడదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెప్పి చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెప్తే ఏమంటాడు, ఏమంటే ఏం మాట మాట్లాడతారు, ఉంటే వోల్టేజీ వాటేజీ తేడా తప్ప వస్తువు ఒక్కటేనా అంటాడు. ఆ వోల్టేజ్ మరి ఈ వోల్టేజ్ ఎలా అయింది, మధ్యలో స్టెప్ డౌన్ ఒకటి ఉంటుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో స్టెప్ డౌన్ చేస్తే 10,200 అయింది, స్టెప్ డౌన్ కాకపోతే అది 10,000. కాబట్టి దాన్ని ఉపాధి అంటారు వేదాంతులు, ఉపాధి అంటారు. కాబట్టి ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉపాధి అంటే, కనుక మీరు లోతుగా పరిశీలిస్తే తెలుసుకునే తత్వాలు రెండు ఉండవు, ఒకటే ఉంటాయి, రెండు ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకునేది ఎవరు, జీవుడా దేవుడా, దేవుడే. అయితే దేవుడు ఉన్నాడు తెలుసుకునేవాడు, దేవుడి కంటే భిన్నంగా జీవుడు ఉన్నాడా, లేదు. నాణ్యతతోస్తి ద్రష్టృ, నాణ్యతతో నాణ్యతోస్తి ద్రష్ట, నాణ్యతతోస్తి ద్రష్టృ ఇత్యాది శృతిభ్య, రెండు ఒకటే అర్థం. అందుకే రెండు వేరువేరు బ్రాహ్మణాల్లో అదే విషయాన్ని చెప్పారు సుమాను సూచన కోసం అలా చెప్పారు. ఇక్కడ మూడు వాక్యాలు ఆయన మనకి కొటేషన్ ఇచ్చారు. ఈ మూడింటి యొక్క లక్షణం ఏమిటంటే, మొదటిది అన్వయముఖంగా జీవేశ్వర అభేదాన్ని చెప్పింది, రెండు మూడు వాక్యాలు నిషేధముఖంగా జీవేశ్వర అభేదాన్ని చెప్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము, ఇంతకుముందు చూసాము, ఇంతకుముందు గడిచిన దాంట్లో ఉంది కదా ఇదంతా కూడా. సహా ఏవ ఇహ ప్రవిష్ట వదనాదిలింగ. చిన్న టైపో, టైపో అంటే మనం తెలియకుండా వర్ణక్రమ దోషం ప్రవేశపెడితే దాన్ని టైపో అనడం. టైపో అంటే ఇప్పుడు వాడికి తెలియకుండా తప్పు రాసాడు అనుకోండి, దాన్ని టైపో అని ఏమంటారు, వాడికి తెలిసి టైపింగ్లో ఎర్రర్ వస్తే దాన్ని టైపో అంటారు. ఇక్కడ ఒక చిన్న టైపో ఉంది, అది మీరు టైపో అని నేను చెప్తే కానీ మీకు తెలియదు కూడా. ఏమిటో తెలిసిన, వదనాది మధ్యలో గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉందిగా, వదనా పక్కన గ్యాప్ ఉందిగా, ఉండకూడదు. నేనైతే ఇలా నెత్తి మీద కింద ఇలా పెట్టి దిద్దుతాను దాన్ని, అది గ్యాప్ ఉండకూడదు అక్కడ. ఆ గ్యాప్ మరి ఎలా వచ్చింది, ఆ పుస్తకంలో ఉండదు, ఆ పుస్తకంలో లేని గ్యాప్ ఇక్కడికి ఎలా వచ్చిందంటే, అదే తీసుకుని నేను ఫార్మాటింగ్ ఎక్స్పాక్ట్ చేసినప్పుడు వచ్చింది. దాన్ని టైపో అంటారు, అలాంటివి కొద్ది కనపడతాయి మీకు. సో నేను చాలా మటుకు కరెక్ట్ చేశాను, అయినా కొన్ని ఇక్కడ అక్కడ కనపడతాయి. ఓన్లీ నా ఛేదస్థంతో నేను అలా చెప్పాను, మీరు పట్టించుకోవాల్సింది, అక్కడ పెద్ద దోషం ఏం లేదు. వదనాది లింగ. సో ఇక్కడ ఈ సేష ఇహ ప్రవిష్ట, ఇది బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలోది 1-4, దీన్ని ప్రవేశశ్రుతి అని అంటారు. బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో సేష ఇహ ప్రవిష్ట అనే వాక్యం కింద ఉన్న భాష్యం పాఠం చెప్పడానికి 3 నెలలు పడుతుంది. ప్రవేశశ్రుతి విచారం అంతా కూడా అక్కడ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఉంది, మనం ఎప్పుడైనా చదువుదాం ఈ బ్రాహ్మణం అయిన తర్వాత. అక్కడ ఏమన్నారంటే, ఇప్పుడు మీకు దృష్టాంతం తీసుకోండి, నెక్లెస్ చేయాలనుకోండి. ఇది వేదాంతుల యొక్క నెక్లెస్ తయారు చేసే విధానం వేరే ఉంటుంది. వీళ్ళు వీళ్ళు కంసాలులు, వేదాంతులు కంసాలులు, మామూలు కంసాలులు అలాగా ఉండదు. వీళ్ళ నగ తయారు చేసే విధానం, వీళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, నెక్లెస్కి సంబంధించినటువంటి ఒక మూస ఒకటి తయారు చేసి పెట్టుకుంటాడు. మూస ఒకటి ఉంటుంది, దాంట్లో బంగారం పోసుకుంటూ ఉండడమే, నెక్లెస్ వస్తూ ఉంటాయి, ఎన్ని కావాలంటే అని వస్తాయి. ఓ మూస పెట్టుకుంటాడు. ఈ టూత్పేస్ట్లు, టూత్బ్రష్లు ఉన్నాయి చూసారా, ఈ టూత్బ్రష్లు ఏం చేస్తారో, మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తారో తెలుసిన, ఒక దానికి ఏదో పేరుంది, ఒక డిజైన్, ఒకటి డిజైన్ చేసుకుంటారు, దాన్ని మోల్డ్ డిజైన్ చేసుకుంటారు. మోల్డ్ డిజైన్లో వెరైటీస్ మీకు కావాల్సిన ఎంత మెటీరియల్ దాంట్లో పెడతారు, దాని మీద మోల్డ్ అంత స్టడీ ఉంటుంది, మోల్డ్ డిజైన్ చేసుకుంటారు. ఒకడు ఆ మోల్డ్లు డిజైన్ చేసి వాడు వ్యాపారం చేసేవాడు ఒకడు ఉంటాడు. వీడు వెళ్ళి ఒక మోల్డ్ కొనుక్కు తెచ్చుకుంటాడు,
మోల్డ్ లీజుకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతకాలం లీజు కూడా హోల్డ్ ఇస్తారు, వీడు బోర్డు తెచ్చుకుంటారు. తర్వాత ఈ ప్లాస్టిక్ అమ్మే వాళ్ళు ఉన్నారు, రిలయన్స్ వాళ్ళు బస్తాల్లో గుళ్ళు గుళ్ళు కింద ప్లాస్టిక్ అమ్ముతారు. ఈ మోల్డ్ పెట్టుకుంటాడు, ఆ ప్లాస్టిక్ని మల్టి చేస్తాడు, మల్టి చేసి మోల్డ్లో పంపిస్తూ ఉండడం, బయటకు లాగుతూ ఉండడం, పంపిస్తూ ఉండడం బయట, అలా వస్తాయి ఈ బ్రష్లు. ఓకే, ఈ వేదాంతుల యొక్క నగిషి అదే నగలు తయారు చేసే విధానం అలాగా. నెక్లెస్ మోల్డ్ ఒకటి పెట్టుకున్నాం, నెక్లెస్ మోల్డ్ ఉంది, నెక్లెస్ లేదు నెక్లెస్ మోల్డ్ ఉంది. అలాగే కంకణము మోల్డ్ పెట్టుకున్నాము, కర్ణాభరణం మోల్డ్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇప్పుడు అంత సిద్ధంగా ఉందండి. ఇప్పుడు ఏమిటి కావాలి? ఇంకా కావాల్సింది ఏమిటి? బంగారం కావాలి. మిగతాలతో సిద్ధంగానే ఉంది. ఒకసారి మేము వివాహం ఎక్కాము, వివాహం ఎక్కడి నుంచి న్యూయార్క్ నుంచి ఎక్కడికో శాన్ ఫ్రాన్సిస్కోకో ఎక్కడికో పోతుంది. అది ఏమైందంటే బోర్డింగ్ పాస్లు ఇచ్చేశారు, తర్వాత ఈ ఎయిర్ హోస్టెస్లు వీళ్ళందరూ వచ్చేసారు, కో పైలట్ వచ్చేసాడు, మేము అందరం ఎక్కి లోపల కూర్చోబెట్టినారు, కూర్చున్నాము. పైలట్ రాలేదు, పైలట్ రాకపోతే ఇండియాలో అయితే అలా కూర్చోబెడతారు, అక్కడ అలా కూర్చోబెట్టారని వీల్లేదు. అది రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అనౌన్స్ చేయాలి. సో కో పైలట్ అనౌన్స్ చేశాడు, పైలట్ ట్రాఫిక్ జామ్లో ఉన్నాడు, దయచేసి ఓపిక పట్టండి అని. ఏమండి అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారో తెలిసిన, సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఎక్సెప్ట్ పైలట్ అన్న మాటని ఎవడో అంటే అందరూ పక్కుపని నవ్వారు. సో ఆ రకంగా ఇక్కడ మోల్డ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఆ బంగారం ఒక్కటే తయారు అవ్వడానికి తర్వాయి. ఏమండి ఆ బంగారం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ బంగారం ఏం చేయాలి? ఆ నెక్లెస్ మోల్డ్లో ప్రవేశించాలి, కర్ణాభరణం మోల్డ్లో ప్రవేశించాలి, మరో మోల్డ్లో ప్రవేశించాలి. ప్రవేశించింది ఇప్పుడు బంగారం నెక్లెస్ మోల్డ్లో ప్రవేశించింది. ప్రవేశిస్తే మీకు ఏమొచ్చింది? నెక్లెస్ వచ్చింది. యు గాట్ నెక్లెస్. నెక్లెస్, ఈ నెక్లెస్ వచ్చిందంటే ఏమంటే బంగారం ప్రవేశిస్తే బంగారం రావాలి, కానీ నెక్లెస్ ఎలా వస్తుందండి? అంటే ఇప్పుడు కాబట్టి ప్రవేశించింది ఏదో అదే అదే వస్తుందయా? కాదండి, నెక్లెస్ వచ్చింది. నెక్లెస్ ఈజ్, నెక్లెస్ రాలేదు, అక్కడ ఉన్నది నెక్లెస్ రాలేదు. నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన, తుమారా దిమాగ్ సే ఆయా హే. నెక్లెస్ రాలేదు, ప్రవేశించింది ఏంటో చూసుకో నువ్వు. బంగారం ప్రవేశించింది, మోల్డ్ తీస్తే ఏమొస్తుంది? బంగారం వస్తుంది. ఈ నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ది లాంగ్వేజ్. ఆల్ డిఫరెన్సెస్ దే అరైజ్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది లాంగ్వేజ్. లాంగ్వేజ్ నుంచి అరైజ్ అవుతాయి. ఇప్పుడు 10 మంది పిల్లలు పుట్టారండి, నర్సింగ్ హోమ్లో 10 మంది పిల్లలు జన్మ కలిగింది. ఆ రోజు 10 మంది పిల్లలు ఉదయించినారు. ఇంట్లో హిందువులు ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు, ముస్లింస్ ఎవరు అన్నది వాళ్ళ మీద ముద్రలు ఉంటాయా? ఉండవు. బ్రాహ్మణులు ఎవరు, క్షత్రియులు ఎవరు అనే అలాగే ఫిక్స్ అయి ఉంటుందా? ఉండదు. అది ఎప్పుడు వస్తుంది? తర్వాత వస్తుంది. తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ నుంచి వస్తుందా, భాషల నుంచి వస్తుందా? భాషల నుంచి వస్తుంది. కాబట్టి చూడు, నువ్వేదో చూసుకో, ఏది ప్రవేశించిందో అదే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. అలాగే దేహము మనస్సు మోల్డ్ అది, దాంట్లో పరమాత్మ ప్రవేశించాడు. స ఏష ఇహ ప్రవిష్ట, ఎవడు ప్రవేశించాడో వాడే ఉంటాడు. కాదండి, జీవుడు ఉన్నాడు, అదే మరి దాన్నే అజ్ఞానము అన్నారు. కారుంది, వీడు పావుంది అంటాడు, దీన్ని ఏమంటారు? ఉంది అన్నమాట ఖాయం, ఉంది అన్నమాట ఖాయం. త్రాడుందన్నది సత్యం, పాముందన్నది భాష. భాష తప్ప ఇంక వేరే ఏమీ కాదు. దీన్నే హిందీలో జుబాన్ కా జమా ఖర్చ్ అన్నారు. మీరు అకౌంట్ చెప్పండి, ఇప్పుడు త్రాడు పాము అకౌంట్ చెప్పండి. దీపం వేసిన తర్వాత త్రాడని తెలిసింది, అంతకుముందాక పాము అనుకున్నారు. ఈ అకౌంట్ సెటిల్ చేయండి, త్రాడు అకౌంట్ ఏమిటి, పాము అకౌంట్ ఏమిటి చెప్పండి. త్రాడ్ అకౌంట్ అక్కడ ఉన్నది త్రాడు, మరి పాముకి అకౌంట్ చెప్పండి. జుబాన్క జమా ఖర్చ్ వాచారంభణం వికార అంటే పాముండు, వికార అంటే అది ఎదుగుతున్నారు, వికార అంటే పాము. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యవ సత్యం. సో కాబట్టి
అక్కడ ఘటం, వికార అంటే మృతిక అన్నారు కదా. కనుక అక్కడ భాషను బట్టి జీవుడు అనేవాడు వచ్చాడు, జీవుడు రావడం, జీవుడు వస్తాడు, హిందూ వస్తాడు, క్రిస్టియన్ వస్తాడు, ముస్లిం వస్తాడు, బ్రాహ్మణుడు వస్తాడు, క్షత్రియుడు వస్తాడు, డబ్బు ఉన్నవాడు వస్తాడు, డబ్బు లేనివాడు, అన్ని రకాలు వస్తాయి. ఎన్ని భేదాలు ఉన్నాయి? అన్ని భేదాలు వస్తాయి. ఒక్కటి రావడమేమి, అన్ని భేదాలు వస్తాయి. వస్తున్నాయా లేదా? కాబట్టి ఇదంతా కూడా జుబాన్ కాదు మా ఖర్చు, నామధేయం, నామమాత్రమేవ. అక్కడ ఉన్నది ఎవరు ప్రవేశించారో వాళ్ళు, అదే ఉన్నది. ఆ ప్రవేశించినవాడు పరమాత్మ. దీన్ని ప్రవేశశ్రుతి అంటారు. ఈ ప్రవేశశ్రుతి ఎంత ముఖ్యమంటే అద్వైతానికి మేరుదండము వంటిది, వెన్నెముక వంటిది. ఎందుకంటే ప్రతి ఉపనిషత్తులోనూ మీకు ప్రవేశశ్రుతి కనపడుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య ప్రవేశించి సత్యత్యచ్చాభవత్. సత్తయ్యాడు అన్ని ఆపోజిట్స్, ప్రవేశించి ఆపోజిట్ సతృత్యత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ అవిజ్ఞానంచ. తెలుసుకునేటువంటి దేహేంద్రియాదులు ఏమీ తెలుసుకోలేని టేబులు మొదలైనవి కూడా పరమాత్మయే అయినాడు, విజ్ఞానంచ అవిజ్ఞానంచ. కాబట్టి ఆ ప్రవేశశ్రుతి తైత్రీయం. అలాగే విదార్య ఏతయా సీమానం ప్రాపద్యత అని ఐతరేయ ఉపనిషత్తులో ప్రవేశశ్రుతి, ఋగ్వేదానికి చెందిన ప్రవేశశ్రుతి. సో ఈ పాపట, పాపట సీమానం అంటే పాపట, ఈ మోడులోకి ఈ పాపట ద్వారా పరమాత్మ ప్రవేశించినాడు అని అదో ప్రవేశశ్రుతి. బృహదారణ్యకంలో స ఏష ఇహ ప్రవిష్ట అని ప్రవేశశ్రుతి. తర్వాత చాంద్రోగ్యంలోకి రండి, నామరూప జీవ జీవేనాత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని సంకల్పించి జీవేనాత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్ అయితే వ్యాకురుత అని వ్యాక్రియత, సంథింగ్ లైక్ దట్, కర్మకర్తృ ప్రయోగం. సో ఆ విధంగా చాంద్రోగ్యంలో ప్రవేశశ్రుతి. ఈ ప్రవేశశ్రుతులన్నీ కూడా ఒక విషయాన్ని సుస్పష్టంగా బోధిస్తున్నాయి. ఎవరికి? శృతిని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి. వీళ్ళు బౌద్ధుల్ని వాళ్ళని ఉద్దేశించి చెప్పే మాట కాదు. మేము శృతులు ఇలా ఉండాలి, మేము శృతులు యాక్సెప్ట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన మాటది. కాబట్టి శృతి ఏమని చెప్తోందంటే ఆ పరమాత్మయే ప్రవేశించినాడు అని చెప్తోంది. అయితే పరమాత్మ ప్రవేశించాడని మీకు ఎలా తెలుసును అని ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోయింది, ఇంతట్లోకి ఎలా ఎలక్ట్రిసిటీ వచ్చిందిరా అని అడిగాడు ఈయన. అడిగితే వచ్చింది అని వీళ్ళు సమాధానం చెప్పారు. ఎలా తెలిసిందో వచ్చిందని, ఎలా తెలిసిందో దాన్ని లింగము అంటారు. లింగియతే జ్ఞాయతే అనేనా అయితే లింగ, ఏదో లింగం ఉండాలి, లింగం లేకపోతే కుదరదు. శివలింగం దగ్గర కూడా అర్థం అదే, ఆ ఆకారాన్ని చూసిన వెంటనే మీకు పరమశివుడు గుర్తుకొస్తాడని అభిప్రాయం. సో అక్కడ లింగం ఒకటి ఉండాలి. ఏమిటి లింగము? వదనాది లింగ. వీడు మాట్లాడుకున్నాడంటే తెలిసి మాట్లాడుతున్నాడు, అదిగో తెలివి, చూస్తున్నాడు. అక్కడ ఏమన్నారంటే పశ్యన్ చక్షుః వదన్ వాక్ శృణ్వన్ శ్రోత్రం అని. ఈ లింగములను బట్టి ఆ పరమాత్మ ఈ మోల్డ్లో ప్రవేశించినది అని చెప్పడం అయినది. స ఏష ఇహ ప్రవిష్ట. దీన్ని బట్టి కూడా మనకేం తెలుస్తోంది? ఆ పరమాత్మయే జీవుడి రూపంగా ప్రకాశిస్తున్నాడు. అస్తి వ్యతిరిక్త ఇది మధుకాండే అజాతశత్రు సంవాదే ప్రాణాధికృత్వభోక్తృత్వ ప్రత్యాఖ్యాన అధిగతోపీ. మధుకాండ అజాతశత్రు బ్రాహ్మణం, నేను చెప్పాను పాఠం అది, ఇక్కడ విస్తారంగా మనం చదివాం. అజాతశత్రు సంవాదంలో ఒక ప్రశ్న లేవనెత్తా, ఏమంటే ఈ దేహేంద్రియ సంఘాతంలో ఏమిటేమిటి ఉన్నాయి,
ఇప్పుడు నాలుగు తీసుకోండి. దేహము కలదు, ప్రాణము కలదు, విజ్ఞానము కలదు, ఏమండి జీవుడు, పరమాత్మ, ఇన్ని అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం ఏమండి. ఇప్పుడు ఇక్కడ అజాతశత్రువు దగ్గర దృప్త బాలాకి, దృప్త బాలాకి అనుకుని గుర్తు నాకు, ఏదో పౌరమూతి బాలాకి, బాలాకి అజాతశత్రు సంవాదం వచ్చి నేను నీకు పరమాత్మ ఉపాసన చెప్తానంటాడు. అంటే చెప్పంటాడు అంటే ప్రాణోపాసన చెప్తాడు, తంత్రం ప్రాణోపాసన చెప్తాడు. అంటే అప్పుడు అజాతశత్రు అంటాడు, చూడయా నువ్వు చెప్తానని వచ్చేదే తప్ప అల్టిమేట్ ట్రూత్ చెప్పకుండా ఇంటర్మీడియరీ ఇదేదో చెప్పవు నువ్వు అంటాడు. అనేప్పటికీ బాలాకీకి ఉన్న గర్వం అంతా పోతుంది, పోయి నేను నీకు బోధిద్దామని వచ్చానమాట వాస్తవం, కానీ ఇప్పుడు నువ్వే నాకు బోధించాలి అని రివర్స్ అవుతుంది ప్రాసెస్. అప్పుడు అజాతశత్రువు బోధిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎలా బోధిస్తాడని ఎక్స్పెరిమెంట్ చేసి బోధిస్తాడు. ఈ అజాతశత్రువు నాకు గుర్తున్నంత మేరకు చెప్తున్నాను మీకు, ఆ బాలాకిని తీసుకుని ఎవడో ఒక అతను నిద్రపోతుంటే అక్కడికి తీసుకెళ్తాడు. మీకు నిద్రపోతున్నవాడు కావాలన్నట్లయితే మీకు నైట్ డ్యూటీ ఉన్న చోట వెళ్తే దొరుకుతారు, పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఫ్యాక్టరీలో కానీ నైట్ డ్యూటీ ఉన్నప్పుడు దొరుకుతారు. ఏమండి అలాంటి చోటకి తీసుకెళ్తాడు, అక్కడ సైనికుడు ఎవడో నిద్రపోతూ ఉంటాడు, నైట్ డ్యూటీ చేసే సమయంలో నిద్రపోతూ ఉంటాడు అన్నమాట. నిద్రపోతుంటే వెళ్ళి వాడి పేరు ఏదో ఉంటుంది, వాడి పేరు కాదు ఆ ప్రాణశక్తి యొక్క పేరు. ప్రాణదే ప్రాణం ఉన్నది కదా, వీడు ప్రాణదేవతను నేను ఆరాధిస్తున్నాను అంటున్నాడుగా, ప్రాణదేవతకి పేరు ఉంటుందో పేరు ఉంటుంది, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. ఆ పేరు పెట్టి పిలిచి పిలుస్తాడు, పిలిస్తే వాడు నిద్ర లేవడం. దాన్ని బట్టి మీకేమర్థమైంది, నిద్రపోతున్న వాని దేహమునందు ప్రాణశక్తి ఉన్నది, వాడు గాలి పీల్చి విడుదల పెడుతున్నాడు, కానీ మనం పలికిన పలుకుని ఆ ప్రాణశక్తి తెలుసుకోలేకపోతోంది. మనం పలికిన పలుకుని తెలుసుకునే విజ్ఞాన శక్తి నిద్రపోతోంది, మనం పలికిన పలుకుని తెలుసుకునే శక్తి సామర్థ్యం, ఆ తెలుసుకునే సామర్థ్యం ఈ ప్రాణానికి లేకుండా పోయింది అని మీకు స్పష్టమైపోయిందా లేదా? కాబట్టి ప్రాణమే పరమాత్మ అని వాడు ఎవడు, వాడు మూర్ఖుడని స్పష్టమైందా లేదా? ఎందుకంటే ఏది చేస్తోందో అది పరమాత్మ కాదు, ఏది తెలుస్తోందో అది పరమాత్మ. ఎవరు చేసేది గొప్పయా తెలుసుకునేది గొప్పయా? తెలుసుకునేది గొప్ప. నిజానికి రమణ మహర్షి బాగా చెప్తారు, ప్రాణశక్తి కూడా విజ్ఞాన శక్తి నుంచే పుడుతుంది. ఇప్పుడు చేయలా కలిపా ఉంటే ఆ ప్రాణశక్తి చేతిని కలిపింది, కానీ ప్రాణశక్తి వెనుక విజ్ఞాన శక్తి ఉంటేనే ఆ ప్రాణశక్తి ప్రవర్తిస్తుంది. కాబట్టి కర్త ఇది చెయ్యిల్లా కలిపినప్పుడు కర్త ఎవరు? ప్రాణశక్తియా విజ్ఞానశక్తియా? అంటే విజ్ఞానశక్తియే కర్త. పలికినప్పుడు తెలుసుకునేది ఎవరు? ప్రాణశక్తియా విజ్ఞానశక్తియా? విజ్ఞానశక్తియే తెలుసుకునేది. భోక్త, భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేసేది అని అర్థం, తినేదని కాదు. భోక్త నామ భోగ్య ప్రకాశక. కాబట్టి ఈ దేహేంద్రియ సంఘాతంలో కర్త భోక్త ప్రాణము అనే పూర్వపక్షాన్ని టేకప్ చేసి దాన్ని తిరస్కరించి ఈ దేహేంద్రియ సంఘాతంలో కదలికలన్నీ ఒకే చోటు నుంచి వస్తున్నాయి, తెలివి కూడా ఒకే చోటు నుంచి వస్తుంది, అది ఏ పరమాత్మ. అసలు ముందది ఉండి అస్థి వ్యతిరిక్త అంటే మనస్సు, ప్రాణము, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, వీటికంటే విలక్షణమైన ఆత్మచైతన్యం ఒకటి కలదు, దానివల్లనే ఇవన్నీ కదులుతున్నాయి, దానివల్లనే ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాయి అనే విషయాన్ని అక్కడ బోధించారు. ఏమంటే ఈ ప్రాణము, ప్రాణదేవత ఏదైతే కలదో అదే తెలిసేసుకుంటోంది, అదే స్వతంత్రంగా సకల కార్యములను చేస్తోంది అనేటువంటి పూర్వపక్షాన్ని అక్కడ తిరస్కరించారు. ప్రత్యాఖ్యానము అంటే తిరస్కరించడం. ఆ పదాన్ని చూసి అదే నంగా విడిగా ఆహ్వానించి కూర్చోబెట్టి మా మాల వేశారన్నట్టుగా అనుకోద్దు. ప్రత్యాఖ్యాన శబ్దానికి అర్థం తిరస్కరించుట అని అర్థం.
సో వ్యాఖ్యానము ప్రత్యాఖ్యానము ది ప్రతి అనే ఉపసర్గంలో పెట్టి అర్థంలో మార్పు వస్తుంది. కాబట్టి అక్కడ తిరస్కరించి సో ఆ చైతన్యం ఏది కలదో ఆ ఆత్మ అది బ్రహ్మయే అని నిరూపించారు అక్కడ. సో ఆ విధంగా అక్కడ చెప్పడం అయినది, అధిగత అపి అక్కడ బోధించడం అయినదిగా. అయితే మరి ఇంకెందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు, చెప్పిన దాన్నే ఇంకోసారి చెప్పే సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నారు. అధిగత అపి, అధిగత అపి అంటే తెలుసుకోబడినదే అయినప్పటికీ సన్న, ఆ సన్న అధిగతలోకి వెళ్తుంది. అధిగత సన్ అపి తెలుసుకోబడినదే అయినప్పటికీ పునః ప్రాణనాదిలింగం ఉపన్యస్య ఔషస్త ప్రశ్నే, ఉషస్తుడనే ఆయన ఓ ప్రశ్న వేస్తాడు యాజ్ఞవల్క్యుడు. ఉషస్తునకు చెందిన ప్రశ్న ఔషస్త ప్రశ్న, అది 341 సో తృతీయ అధ్యాయంలో గడిచింది అది. అక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఒక లింగమును ప్రస్తావించారు. లింగము అంటే ఉన్న ఒక వస్తువుని సూచింపజేసేటువంటి ఒకనొక యాక్టివిటీకి లింగము అని పేరు. ఇక్కడ లింగం ఏమిటో తెలుసిన ప్రాణనము లింగము. ప్రాణనము అంటే గాలిని పైకి విడిచిపెట్టుట, ప్రా ఉపసర్గ, అనా ధాతువు, అన చేష్టాయా కాబట్టి భావే యుట్ వస్తుంది. ప్రా అనా యు, యువోరణా కౌ, ప్రా అనా అనా ప్రాణనా అవుతుంది. మరి అనా ధాతువు, అనా యుట్టు నుంచి వచ్చిన అనా ప్రత్యయము. ఓకే, ఆ ప్రాణగా దాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. అపాన అంటే అర్థం వేరు, అపానా అంటే అర్థం వేరు. ఓకే, అపాన ఈజ్ అన్ యాక్టివిటీ, అపాన ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ది ధాతు అస్తు. సో ప్రాణనాది లింగం, ప్రాణనము అపాననము ఇత్యాది, ఇదంతా గ్రామరు, ఇత్యాది లింగములు ఉన్నాయి. దీనిని ఈ లింగములను బట్టి ఆత్మచైతన్యం యొక్క అస్తిత్వాన్ని ప్రస్తావన చేశారు అక్కడ. సో ఉపన్యస్య ప్రాణనాది లింగ సామాన్యేన అధిగత ప్రాణేన ప్రాణితి ఇత్యాదిన. అక్కడ జనరల్గా సామాన్యేన అంటే సమానముగా, సమానముగా అంటే అర్థం ఏమిటి, ప్రాణ ప్రాణ అపానం ధ్యాన ఉదాన సమానములు అనే పంచం వ్యాపారములు ఏవైతే గలవో వీటన్నిటినీ లింగములుగా స్వీకరించి వీటన్నింటి చేత సూచించబడేటువంటి పరమాత్మ చైతన్యము ఒకటి కలదు అని సామాన్యమైన అంటే అదే అర్థం. వీటన్నిటికీ సమానంగా కామన్లీ ఫర్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ద ఈ ఫంక్షన్స్ని బట్టి ఇప్పుడు ఫ్యాను, దీపము, హీటరు, కూలరు వీటన్నింటిలో ఉన్న సామాన్య వీటన్నింటికీ దేనికి సామాన్యముగా లింగములు అవుతున్నాయి, ఎలక్ట్రిసిటీకి లింగము. అది సామాన్యమైన అంటే కామన్లీ అంటే కామన్ ఎలిమెంట్. ఆ కామన్ ఎలిమెంట్ యొక్క అస్తిత్వాన్ని ఉనికిని ఈ వ్యాపారములన్నీ కూడా మనకి సూచన చేస్తూ ఉన్నాయి. అటువంటి ప్రాణనాది లింగ యహ సామాన్యేన అధిగత అది అక్కడ తెలియబడినది. ఆ వాక్యం ఏమిటో తెలుసిన ప్రాణేన ప్రాణితి అని వాక్యం, ప్రాణితి ఇత్యాదినా. సో ప్రాణేన ప్రాణితి, అపానేన అపానితి అని ఈ విధంగా అక్కడ ఈ ప్రాణ అనే ఫంక్షన్ ద్వారా ప్రాణన వ్యాపారమును చేయుతున్నది, అపాన అనే ఫంక్షన్ ద్వారా ఆ వ్యాపారమును చేస్తోంది ఆ పరమాత్మ చైతన్యము అని అక్కడ విస్తారంగా చెప్పినారు. చెప్పి దృష్టేర్ద్రష్ట ఇత్యాదినా అంటే ఏంటి, ప్రాణశక్తి యొక్క ఫంక్షన్స్ అన్నీ ఆ పరమాత్మ చైతన్యం నుంచి రావడం మాత్రమే కాకుండా జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి వాటి యొక్క ఫంక్షన్స్ కూడా మూలంలో ఆ పరమాత్మ చైతన్యమే గలదు అని చెప్పారు. దృష్టేర్ద్రష్ట, ఇప్పుడు చూస్తున్నది ఏమిటి, చూస్తున్నది కన్ను చూస్తున్నది, కన్ను చూడదు, కన్ను వెనక్కాలు ఏదో అనుకుంటుంది అది చూస్తుంది. దీనికి దృష్టాంతము, చక్కటి దృష్టాంతం ఏమిటో తెలిసినా
ఆపరేషను ఏది ఐ ఆపరేషన్ చేస్తారు చూసారా, ఎవరైనా పోయినప్పుడు నేత్రాన్ని డొనేట్ చేసినట్లయితే ఆ మనిషి పోతూనే సమాచారం ఇస్తారు, ఇప్పుడు చాలా బాగుంది, డోంట్ వైట్ డోంట్ బాదర్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్, మనిషి పోతూనే సమాచారం ఇస్తారు. అప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే లిక్విడ్ ఒకటి తెచ్చుకొస్తారు, ఏదో ఫార్మలిన్ అనో ఏదో, అంటే ఈ బయలాజికల్ మెటీరియల్స్ డిటీరియరేట్ అయిపోకుండా సేఫ్గా ఉండేటువంటి ఆ ప్రిజర్వేటివ్ లిక్విడ్స్ తెచ్చుకుని వస్తారు, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెచ్చుకుని ఆ కన్నుని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ సీసాలో వేసుకుంటారు. ఆ సీసాని లిక్విడ్ నైట్రోజన్ కోల్డ్ టెంపరేచర్లో ఫ్లాస్క్లో పెట్టుకుని ఆ అంబులెన్స్లో పట్టుకుచక్కపోతారు. ఇప్పుడు ఆ సీసాలో అది లిక్విడ్లో కూర్చుని పైకి కిందకి తేలుతూ ఉంటుంది కన్ను, అది చూస్తుందా? చూడండి ఏమండి, ఇక్కడ వీడు అంధుడు ఉంటాడు, అంధుడో కానుడో, ఒక కన్ను లేనివాడో రెండు కళ్ళు లేనివాడో ఒకడు ఉంటాడు, వీడు చూస్తాడా వీడు చూడడు, ఎందుకంటే వీడు దృష్టేర ద్రష్ట కానీ దృష్టి లేదు, అక్కడ దృష్టి ఉంది కానీ దృష్టేర ద్రష్ట అక్కడ లేదు, కాబట్టి ఆ దృష్టిని పట్టుకొచ్చి ఈ దృష్టేర ద్రష్టకి తగిలిస్తే మీకు అన్ని రూపజ్ఞానం కలుగుతుంది. కాబట్టి కన్ను చూడదు, కన్ను వెనకాల ఉన్నది చూస్తుంది. ఆ కన్ను వెనకాల ఉన్నది ఎవరు ఏమిటి అది చర్చ. ఏమండి మీరు గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, కన్ను వెనకాల ఉన్నది మీరేనా లేక మీకంటే విలక్షణమైన ఒక ఆత్మ ఒక చైతన్యతత్వమా, మీరు ఆలోచించి చెప్పండి. మీరైతే కాదు కదా, ఎందుకంటే నేను అనే అభిమానం వీడికి పుట్టడానికి ముందే కన్ను చూస్తూ ఉంటుంది. పిల్లవాడికి నేను అనే అభిమానం ఉండదు, నేననే జ్ఞానం ఉండదు, ఊరికే తెలుస్తూ ఉంటుంది అంతే. నేను తెలుసుకుంటున్నాను అనే సెల్ఫ్ కాన్షియస్ సెల్ఫ్హుడ్ అంటారు చూడండి, అది ఉండదు పిల్లవాడిలో, కానీ చూపు ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకున్నట్టు ఇప్పుడు మీరు పరధ్యానంగా ఉన్నారనుకోండి, మీ మనసు ఎక్కడో ఉందనుకోండి, అంటే అభిమాని ఆ జీవాభి సెల్ఫ్హుడ్ ఎక్కడో ఉంటుంది కానీ కన్ను మాత్రం చూసేస్తూ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి కన్ను వెనకాలండి చూచేది నేను, అంటే ఈ దేహముతో మమేకమై ఈ దేహేంద్రియాదులు నేను నాది అనుకుంటూ పరిచ్ఛిన్నమైన ఓ పేరు పెట్టుకుని వీడి ఈ ఈగోహుడ్డును చూసారా, అది చూసేది ఏమీ ఉండదు, అది చూసేది ఉండదు, చేసేది ఉండదు. ఊరికే నేను చూశాను నేను చేశాను అని అనుకోవడమే తప్ప అది చూసేది ఏమీ ఉండదు. అంచేతనే ఈగో బేసిస్ మీద మీరు ఏది పెట్టినా అది తప్పైపోతుంది, ఎందుకంటే ఈగోకి ఆ అహంకారానికి ఏ రకమైన సామర్థ్యము లేదు. ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నాను వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను అని మీరంటే అది తప్పవుతుంది. నేను వీళ్ళందరికీ పాఠాలు బోధించేస్తున్నాను అని ఎవడైనా అంటే అది తప్పవుతుంది. నేను శక్తిపాతం చేసేస్తాను వీళ్ళందరూ దేవుణ్ణి చూసేస్తారు అలా, మీరు ఈగో పేరు మీద ఏది మాట్లాడినా అది తప్పై కూర్చుంటుంది. నేను పండితుడను అంటే తప్పవుతుంది, ఎందుకంటే పండితుడు పాండిత్యం వచ్చి ఈగో వస్తుంది తప్ప ఈగో వచ్చి పాండిత్యం రాదు. కాబట్టి ఇప్పుడు ఎవరి పాండిత్యం పాండిత్యం యొక్క ఈగోనా ఈగో యొక్క పాండిత్యమా? ఇట్ ఈస్ నాట్ ది స్కాలర్షిప్, ఇట్ ఈస్ నాట్ ది ఈగోస్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ది స్కాలర్షిప్స్ ఈగో. అలాగే ఈగోస్ సైట్ కాదు, ఇట్ ఈస్ ది సైట్స్ ఈగో. చూపుని వీడు అజ్ఞానం చేత చూపు ముందు వచ్చాక నేను చూచేవాడను అని వీడు అనుకుంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా సెల్ఫ్హుడ్ ఈగోహుడ్ ఏదైతే కలదో అది అజ్ఞాన కల్పితము అని మీరు తెలుసుకుంటే ఏం మిగులుతుందో తెలిసినా ఆ పరమాత్మ చైతన్యమే మిగిలి ఉంటుంది, అదే ఉంటుంది. తర్వాత ఈగోకి దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ బికమింగ్, బికమింగ్ వర్సెస్ బీయింగ్. ఇప్పుడు ఈగో ఉందనుకోండి, చూస్తున్నాను నేను చూస్తున్నాను, చూసిన వెంటనే
అది నాకుంటే చాలా బాగుంటుంది అని మళ్ళీ కోరిక పుడుతుంది. ఆ కోరికను తీర్చుకుని ఏదో యాక్షన్ మొదలు పెడతాడు. ఆ ఈగోస్ మూమెంట్ అలా పోతూ ఉంటుంది. ఈగోకి ఉండడం చేత కాదు, అది ఉండలేదు. అది ఏదో ఒకటి కొత్త కొత్త రంగులు పులుముకుంటూ కొత్త కొత్తవి సంపాదించుకుంటూ దీని నుంచి దానికి దాని నుంచి మరోదానికి మారుతూ ఉండడము ఈగో యొక్క లక్షణం. వెరాజ్ ఈగో లేని చైతన్యంలో మీరు ఉన్నప్పుడు బీయింగ్ ఉండుట, ఉండడము అవడము. కొంచెం సింపుల్ తెలుగు పదాల్లో చెప్తున్నా, బీయింగ్ వర్సెస్ బికమింగ్, ఉండడము అవడము. సో మీరు ఎవరినైనా ఒక ఆయన అడగండి, ఎవండి మీరు ఉండాలనుకుంటున్నారా అవ్వాలనుకుంటున్నారా అని అడగండి. ఆయన నేను అవ్వాలనుకుంటున్నాను అంటే సంసారి, ఉండాలి అనుకుంటున్నాను అంటే జీవన్ముక్తుడు ఆయన. నేను గ్రాండ్ పాని అవ్వాలనుకుంటున్నాను, అయిపోయాడు సంసారంలో పడిపోయాడు అంటే. గ్రాండ్ పా అవ్వాలనుకుంటున్నాను, ఈజ్ వెయిటింగ్ టు బికమ్ ఏ గ్రాండ్ పా. అదే సంసారం అంటే. ఉండడం అంటే ఎలా ఉంటుంది తెలుసునండి, ఉండడమే, ఇంక దాంట్లో అవడమే ఉండదు, జస్ట్ బీ. మీరు దీని మీద యు వర్క్ ఆన్ దిస్ అండ్ యు ప్రూవ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు ఉండాలి, ఉండుట అంతే, ఉండుట. అగుట ఏమీ కాదు, ఉండుట. మీరు అగుట అని పెట్టుకుంటే సంసారం మీకు టెన్షన్ వచ్చేస్తుంది, మీరు విశ్రాంతిగా ఉండలేరు. ఉండుట, ఉండడమును అభ్యాసం చేయాలి. ఈగో ఉండలేదు, అది ఉండుటయందు ఈగో ఉండదు, చైతన్యమే ఉంటుంది. ఎందుకంటే ఈగో అంటే ఏదో ఒకటి డూయింగ్ అండ్ బికమింగ్ అండ్ అవన్నీ ప్రాసెస్లు పోతూ ఉంటాయి. కాబట్టి ఆ ఈగోని తిరస్కరించి శుద్ధ చైతన్య రూపముగా ఉండుట, దృష్టేర్ ద్రష్ట ఇత్యాదిన అలుప్త శక్తి స్వభావ అధిగత. ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు కన్ను చూస్తోంది అన్నారనుకోండి, నిజమే కన్ను చూస్తోంది, కానీ కన్నుని అక్కడ శంకరులు ఏమని వర్ణించారంటే అనిత్య దృష్టి అని వర్ణించారు. ఎందుకంటే కన్ను ఓసారి చూస్తుంది ఇంకోసారి చూడదు. ఒకప్పుడు కళ్ళజోడు లేకుండా చూసేది, ఇప్పుడు కళ్ళజోడు లేకుండా ఏమీ చూడలేదు. తర్వాత కళ్ళు మూసుకుంటే చూడడం మానే, ఓసారి చూస్తుంది ఇంకోసారి చూడదు. తర్వాత చూసిన దాంట్లో తప్పుగా చూసేటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఇది కన్ను. కన్నుని ఏమన్నారు, అనిత్య దృష్టి అన్నారు. కన్ను వెనకాల చూపు ఉంది, అది నిత్య దృష్టి. కన్ను జాగ్రత్త అవస్థలో ఉంటుంది, అప్పుడు ఆ వెనకాల ఉండే చూపు చూస్తూనే ఉంటుంది. కన్ను జాగ్రత్త అవస్థలోనే మూసుకున్నప్పుడు కూడా వెనకాల ఉండే చూపు చూస్తూ ఉంటుంది. కన్ను నిద్రపోతుంది, స్వప్నావస్థలో మనస్సే ఉంటుంది, కన్ను నిద్రపోతుంది. అయినా ఆ చైతన్యం ఆ స్వప్న ప్రపంచాన్నంతని కూడా సాక్షిగా చూస్తూ ఉంటుంది. మనస్సు కూడా నిద్రపోతుంది, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు వీడు. అప్పుడు ఆ సాక్షి చైతన్యము ఆ సర్వ ప్రళయమును అంటే మనస్సు ఇంద్రియములు అన్నింటి యొక్క విలీనమైన స్థితిని కూడా అలాగా నథింగ్నెస్ని అభావాన్ని దర్శిస్తూ ఉంటుంది అన్నాడు. దాన్ని అలుప్త శక్తి స్వభావ స్వరూప, స్వభావ అంటే స్వరూప, దాని స్వరూపం ఏమిటో తెలుసినా చూచే శక్తి, దృక్శక్తి. తెలుసుకునే శక్తి అయితే చిచ్చక్తి, వినే శక్తి అయితే శ్రవణ శక్తి. దాని స్వభావం అది, దాని స్వరూపము ఆ శక్తి. ఆ శక్తి మటుకు ఎన్నడూ లోపించదు అని ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని ఇన్ని రకాలుగా ఇంతకుముందు గడిచిన బ్రాహ్మణాల్లో చెప్పి ఉన్నారు. చూడండి ఎంత బాగా ఇచ్చారో ఆయన అవతారిక. గడిచిన బ్రాహ్మణముల సారమునంతని కూడా మన ముందు పిండీకృతం అంటే చక్కగా పిండంలాగా చేసి ఎలా చేస్తారంటే వీళ్ళు కోవా చేస్తారు చూడండి, లీటర్ పాలు పట్టుకొచ్చి దాన్ని మరిగించి 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 ఇంత వండ కింద చేసి మీ చేతిలో పెడతారు. ఆ రకంగా చక్కటి అవతారిక, అది సంబంధ భాష్యం. ఈ పారాగ్రాఫ్లు కూడా నేను జాగ్రత్తగా ఆలోచించి చేశాను, మీరు అది గమనించగలరు.
तस्य च परोपाधि निमित्त संसारः। ఈ పరా అనే మాటని చాలా కాషస్గా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు రెండో లైన్లో సర్వాంతర పర ఏవా నుండి చూసారా, అక్కడ పరా అంటే అతీతము, ట్రాన్సెండ్ అని అర్థం. ఓకే, ఇక్కడ పరా అంటే ఇతరము అని అర్థం. పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం పెట్టకూడదు. ఇది సంస్కృతము, భాష్యము, వేదాంతమును, ఇదేం పురాణ కాలక్షేపం కాదు. రియల్లీ చాలా కాషస్గా ఉండాలి. సో తస్య అంటే అక్కడ ఉన్నది పరమాత్మయే. పరమాత్మకి సంసారం ఏమిటండి? తస్య చ సంసార. పరమాత్మకి సంసారం అనే ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మకి సంసారం ఉన్నది పరమాత్మే అంటే మరి ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చిందా? యూ హవ్ టు ఎక్స్ప్లెయిన్ దట్, యూ హవ్ టు అకౌంట్ ఫర్ ఇట్. ఇప్పుడు ఉన్నది త్రాడే అయితే పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయాలా కర్లేదా? చేయాలి. దాన్నే మీకు బ్రహ్మసూత్ర అధ్యాస భాషలో 15 రోజుల పాఠం ఏమిటి, ఉన్నది త్రాడైతే పాము ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది అకౌంట్, పాము అకౌంట్ చెప్పు నాకు అంటే అన్యథాఖ్యాతి, సఖ్యాతి, అసఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి అని మొత్తం 5 ఖ్యాతులు 6 ఖ్యాతులు అక్కడ ఎకరవ పెట్టారు. ఏమిటి ఖ్యాతి అంటే అకౌంటింగ్, ఏమిటి అకౌంట్, దేనికి అకౌంట్, పాముకి అకౌంట్. పాముకి అకౌంట్ చెప్పాలి, ఎందుకో తెలుస్తున్నాండి, పాము అనుభవంలో ఉంది. మీరు అనుభవానికి అకౌంట్ చెప్పకపోతే అదేం వేదాంతం? పాము యొక్క అనుభవం ఉందా లేదా? యు కెనాట్ డినై దాట్. పాము లేదని మీరు డినై చేయగలుగుతారు, కానీ పాము యొక్క అనుభవము లేదు అని డినై చేయటం కుదరదండి. సో దానికి అకౌంట్ చెప్పాలి. అలాగే సంసారం అనుభవంలో ఉందా లేదా చెప్పు నువ్వు. ఇప్పుడు నువ్వు జీవుడవు కాదురా, నువ్వు దేవుడవు అన్నారు. మరి దేవుడైతే నాకు ఈ సంసారపు దుఃఖం ఎందుకు వచ్చింది? ఒకప్పుడు సుఖం కూడా ఉంటుంది. అంటే చూడు, అది స్వతహాగా ఉన్నది కాదు. స్వతహాగా ఉన్నది కాకపోతే పైనుంచి వచ్చింది అవ్వాలి. వీడికి బుద్ధి స్వతహాగా పుట్టిందా, లేకపోతే ఎవరైనా వీడిలో ప్రవేశపెట్టారా? అంటే వీడికి స్వతహాగా పుట్టిన బుద్ధి కాదు ఇది, వీడి దోస్తులతో కలిసి ఎక్కడ అక్కడ తిరిగి నేర్చుకొచ్చినాడు. మరో సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతుంటే ఎలా ఈ సిగరెట్ తాగాలనే బుద్ధి నీకే పుట్టిందా, లేకపోతే నీకు ఎవడైనా అంటగట్టాడా? అంటే ఈ మధ్యన మా దోస్తులతో తిరిగాను, అతన్ని చూసి నేర్చుకున్నాను అని చెప్పాడు. సుబ్రహస్ గారి దగ్గర శాఖల తొమ్మిది రోజుల్లో ఓ విద్యార్థి చదివాడు. అతను మామూలుగా రోజు పాఠాలకు వచ్చేవాడు, ఆవేళ పొద్దున కూడా పాఠాలకు వచ్చాడు. అయితే పాఠాలకు వచ్చినప్పుడు పిలకలేదు, పిలక లేకుండా పాఠాలకు వచ్చాడు. మేమందరం పిలకలతో పాఠాలకు వచ్చాం. మేము గమనించేసాం, గమనించేసి ముసిముసలాడుకుని మేమేదో నవ్వేసుకుని మేము పాఠం చదివేస్తున్నాం. పాఠం చదివేసి లేచి వెళ్ళిపోతుంటే ఆయన మామూలుగా చూసి రే ఇలా అని పిలిచారు, వచ్చారు. ఏమిటి పిలక లేకుండా ఆయన అండి, పిలకవాడు ఏంటండి గారు అంటే తీయించేశారండి అది. ఎందుకు తీయించేసావురా, నీకే పుట్టిందా లేదా నీకు ఎవడనే చెప్పారా అని అంటే నాకు ఎవరో చెప్పారు, ఆ భ్రమలో పడి తీయించేశాను, నాకు పుట్టిన బుద్ధి కాదు. సరే అయితే మంచిది, రేపటి నుండి పాఠానికి రావాలనుకుంటున్నావా? అనుకుంటున్నాను. అయితే పోయి ఇంకా పోయి చెరువు పట్టుకుని పోయి ఈ ట్రాఫిక్ అంతా తీసేసి ఇలాగా డిప్పలాగా పిలక పెట్టుకుని స్నానం చేసి వచ్చి భోజనం చేసి రేపటి నుంచి పాఠానికి రమ్మని చెప్పాను. లేకుండా నీకు మాట చెప్పడం కుదరదు. సో ఆ రకంగా అలా ఉండేవారు పాపం. సో ఈ బుద్ధి నీకే పుట్టిందా, పైనుంచి వచ్చిందా? ఈ సంసారం అంటే పైనుంచి వచ్చింది. పర ఉపాధి నిమిత్త, ఈ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. నిమిత్త, నిమిత్తం అంటే ఏదో తెలిసినా స్వతహాగా ఉంటే నిమిత్తం అనరు. పై ఆ పై నుంచి వచ్చినప్పుడు ఆ పై ఫ్యాక్టర్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, హీటింగ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీకి హీటింగ్ స్వతహాగా ఉందా, మరో దాన్ని బట్టి వచ్చిందా? మరో దాన్ని బట్టి వచ్చింది. స్వతహాగా లేదు, స్వతహాగా ఉంటే వైర్ల మీద అలిపోవాలి, మరో దాన్ని బట్టి వచ్చింది. ఏమండే ఓకే, దాన్ని నిమిత్త అన్నారు. అయితే ఇంకో ప్రశ్న, ఆ వచ్చింది యథార్థంగా వచ్చేసిందా, ఇంకా మిడిపోయడానికి లేదు అన్న విధంగా వచ్చేసిందా, లేకపోతే ఊరికే పై పైన వచ్చినట్లు కనబడుటయేనా అని ఇంకో ప్రశ్న.
ఇప్పుడు వస్త్రం తెల్లని వస్త్రం తీసుకుని రమ్ము నీళ్ళలో ముంచి లేవనెత్తి ఆరేశారనుకోండి, ఒక స్ఫటికాన్ని ఎర్రని పుష్పం పక్కన పెట్టారనుకోండి, ఆ వస్త్రానికి ఎరుపు రంగు వచ్చింది, ఈ స్ఫటికానికి ఎరుపు రంగు వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఒకే రకం రంగు వచ్చినట్టా లేకపోతే వేరువేరుగా వచ్చినట్లా? వేరువేరుగా వచ్చింది. వస్త్రానికి వచ్చిన రంగు ఇంక గట్టిగా వచ్చేసిందంటే ఇంకా ఆ వస్త్రం ఈ జన్మలో అది రంగు లేనిది అయ్యే ప్రసక్తే లేదు. అలాగే ఈ స్ఫటికానికి ఎరుపు రంగు రాలేదు, వచ్చినట్లు అనిపించింది. అంచేతనే మీరు ఆ పువ్వు తీసేస్తే ఎరుపు రంగు పోయింది, అదే ఎరుపు రంగు లేదు అసలు. ఆహా, అలా కూడా ఉంటుందన్నమాట. పైనుంచి వచ్చింది కానీ యథార్థంగా వచ్చిన పరిస్థితియా, లేకపోతే యథార్థంగా రాకున్నా మనం అజాగ్రత్తగా చూసినప్పుడు, ఆదమరిచి చూసినప్పుడు వచ్చినట్లు అనిపించిందే తప్ప యథార్థంగా రాలేదు. ఆదమరిచి చూస్తే వచ్చినట్లు అనిపించింది, అప్పుడు దాన్ని ఉపాధి అని అంటారు. కాబట్టి ఈ సంసారం పై ఇంకో దాని నుంచి వచ్చింది, యథార్థంగా రాలేదు, వచ్చినట్లు అనిపించింది, అది ఉపాధి. యథార్థంగా వస్తే అజ్ఞానం అంటారు, దాన్ని జ్ఞానం అనే అంటారు. యథార్థంగా రాకుండా కల్పితమయ్యి వచ్చినట్లు అనిపిస్తే దాని పేరే అజ్ఞానము. అంచేతనే ఉపాధి అజ్ఞానము ఈ రెండు మాటలు కలిసే ఉంటాయి. ఉపాధి అంటే ఇంక అజ్ఞానం ఉండాల్సిందే, అజ్ఞానం అన్నారంటే ఉపాధియే. కాబట్టి ఇప్పుడు ఆత్మ చైతన్యము గలదు, పుట్టుట గిట్టుట అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మ చైతన్యానికి దేహాభిమానాన్ని బట్టి వచ్చాయి. చూడండి, నేను దేహము అని అనుకుంటే పుట్టుట గిట్టుట తప్పదు. నేను దేహము కాదు అని తెలుసుకుంటే ఆత్మస్వరూపంలో పుట్టుట గిట్టుట లేవు. దట్ సింపుల్ ఇట్ ఈస్. అది సంసారం, అలాగే సుఖ దుఃఖాలు కూడా అలాగే. మీకు సుఖ దుఃఖాల గురించి ఇంతకుముందో మాట చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తా. మీ మనస్సులో ఒకసారి మీరు చూడండి, మీ మనస్సును ఒకసారి మీరు చూడండి. మీ మనస్సు లేనిపోని సమస్యలని, చిక్కులను సృష్టించి పెడుతోందా లేదా చెప్పండి మీకు. సో మనస్సు అలా సృష్టించి పెడుతుంది, అంతే, లేనిపోని సమస్యలని సృష్టించి పెడుతుంది. మనస్సే అలా సృష్టించి పెడుతుంది. ఇప్పుడు ఏవేమో ఊహలు, ఇప్పుడు మీరు మీకు ఎవడో గుర్తొస్తాడు, వాడు నా మీద ఏదో కుట్ర చేస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది. ఏమండి, నిజానికి వాడు కుట్ర చేసేది లేదు, ఏమీ లేదు. మీ మనస్సు మీకు ఒక లేని సమస్యను సృష్టించి పెట్టింది. మీరేం చేస్తారు? ఇది మనస్సు సృష్టించిన సమస్య అనుకుంటున్నారా, లేకపోతే ఇది నా సమస్య అనుకుంటున్నారా? నా సమస్య అనుకుంటున్నారు. దానివల్ల సంసారం వచ్చింది. లేకపోతే వాడు వాడు నీ మీద కుట్ర చేస్తున్నాడు అని మనస్సు చెప్తుంది. చెప్పిన వెంటనే చూడు, నీ గోళని కట్టిపెట్టు అని మీరు చెప్పారనుకోండి, ఏమవుతుందో తెలుసిన? ఆ కుట్ర అంతా పోతుంది, మీరు శాంతంగా ఉంటారు. ఇలాగే ఒక దృష్టాంతం రెండు దృష్టాంతాలు కాదు, అలాగే అనేక దృష్టాంతాలు అలా మనస్సులో మెదులుతూనే ఉంటాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ చదివారనుకోండి, మీరు మామూలుగా టిఫిన్ చేశారు, కాఫీ తాగారు, ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు కదా. మీకు కానీ ప్రపంచానికి కానీ వచ్చిన ముప్పేమీ లేదు కదా. కానీ న్యూస్ పేపర్ తీసిన వెంటనే 5 నిమిషాలు అయ్యేప్పటికీ ఈ ప్రపంచం తగలబడిపోతుంది, ఇది ఏమైపోతుందో తెలియకుండా ఉన్నది అని ఒక బెంగ మీకు నిర్మాణం అవుతుంది. ఈ బెంగ ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు నిర్మాణం చేసి పెట్టింది. కాబట్టి చూడండి, మీ మనస్సును మీరు పరిశీలించడం అభ్యాసం చేయండి. అది ఇలా మీరు పరిశీలిస్తుంటే మీకు కొన్ని స్టెప్స్ వస్తాయి. మొదట ఎందుకు వస్తుందంటే, ఈ సమస్యలన్నింటినీ మనస్సు సృష్టిస్తోంది అనే ఒక ఇన్సైట్ మీకు తెలుస్తుంది. ఇవి యథార్థంగా ఉన్న సమస్యలు కావు, ఈ మనస్సు సృష్టిస్తోంది అనే ఇన్సైట్ మీకు తెలుస్తుంది. ఏమండి, రెండవది ఇంకో ఇంకొంచెం అలా పరిశీలిస్తూ ఉండాలి మనస్సుని. పరిశీలిస్తుంటే అది సమస్యను సృష్టించడం ఆరంభించగానే మీకు అర్థమైపోతుంది, ఇంత సది ఇది అప్పుడే మొదలుపెట్టిందిరో అని మీకు తెలుసుకుంటుంది.
తెలిసిపోతుందంటే, తెలిసిపోయిన వెంటనే మీకు అప్పుడే గ్యాప్ వచ్చేసింది, మీకు సమస్య ఉండదు అలా. కాబట్టి ఇప్పుడు మీరు కారులో వెళ్తూ ఉంటారనుకోండి, ట్రాఫిక్ ఆగిపోతుంది, ట్రాఫిక్ ఆగిపోయిన వెంటనే మనస్సు ఏమంటుందో తెలిసినా, చూసారా ఈ సికింద్రాబాద్ స్టేషన్ 10 ఏళ్ల నుంచి ఇలాగే ఉంది, ఆ జయసుధ వచ్చి వెళ్ళింది, అయినా ఈ స్టేషన్ ఏం బాగుపడలేదు, ఇప్పుడు ఎవరు నెగ్గారో నాకు గుర్తులేదు, వీళ్ళు నెగ్గుతారు తప్ప ఏమీ చేయడం, ఇంత గోళను సృష్టిస్తుంది, గమనించారా? కానీ మీరు కనుక మనస్సును పరిశీలించడం అభ్యాసం చేస్తే, ట్రాఫిక్ రాగానే ఆ సికింద్రాబాద్ స్టేషన్ రాగానే ఇది సృష్టించడం మొదలు పెట్టగానే యూ స్టాప్ ఇట్ నౌ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, స్లోగా మూవ్ అవుతోంది, చక్కగా జస్ట్ బీ, యూ నీడ్ నాట్, ఇప్పుడు వెళ్ళిపోయి పోయినా 5-10 నిమిషాల్లో తేడా ఏమీ పడదు, జస్ట్ బీ అని మీరు మనస్సుకి చెప్పగలుగుతారు. చెప్తే అప్పుడు మనస్సు కామ్ అయిపోతుంది. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది, మనస్సుని పరిశీలించటం మీరు అభ్యాసం చేస్తే ఆ మనస్సు కల్పించేటువంటి సంసారం మీకు తొలగిపోతుంది. మీరు బాగా అభ్యాసం చేస్తే పూర్తిగా తొలగిపోతుంది, కొంచెం అభ్యాసం చేస్తే కొంచెం తొలగిపోతుంది, ఏ మేరకు అభ్యసిస్తే ఆ మేరకు పోతుంది అది. ఎందుకంటే మనస్సుతో మమేకం అవడం వల్ల వచ్చిన సంసారం అది. అంటే మరి నా మనస్సే కదా, అదే పొరపాటు, నా మనస్సు కాదు మనస్సు, నా మనస్సు కాదు మనస్సు, నా దేహము కాదు దేహము, నా మనస్సు కాదు మనస్సు, నిజానికి అంతకంటే కూడా ముందు నా ఇల్లు కాదు ఇల్లు, నా పిల్లలు కాదు పిల్లలు. ఏమంటే నా పిల్లలకి పిల్లలకి తేడా ఏమిటి? ఇప్పుడు నా పిల్లలు అంటున్నావిడ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది, నా పిల్లలు కాదనుకున్నా ఆయాయమో వంట చేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది, ఏమిటి తేడా? నా పిల్లలకి ఇంకా నా నాకి ఏమిటి తేడా? కాబట్టి పిల్లలు, చెట్టు నా చెట్టు కాదు చెట్టు, తోట నా తోట కాదు తోట, రూపాయల కట్ట నాది కాదు రూపాయల కట్ట, నాది కాదు రూపాయల కట్ట నాది కాదు, అయిపోయిందంటే సంసారం అవతలికి పోతుంది. కాబట్టి సంసారము మీ స్వరూపంలో లేదు, నెంబర్ వన్, స్వరూపంలో లేకపోతే మరి అనుభవంలో ఉంది, అనుభవంలో ఉంది ట్రూ, అనుభవంలో ఉంది స్వరూపంలో లేదు, మరి హౌ డు యూ అకౌంట్ ఫర్ ఇట్? నిమిత్త పర, ఇతరము నుంచి దీనికి వచ్చింది, మరి వచ్చింది కదా, వచ్చేసిందే మరి నాది అయింది కదా, కాదు యథార్థంగా రాలేదు, అజ్ఞానాన్ని బట్టి వచ్చింది. ఇతరుల నుంచి వచ్చిందన్నావు మళ్ళీ, ఇప్పుడు ఇతరుల నుంచి వచ్చిందని మళ్ళీ అజ్ఞానం నుంచి వచ్చిందంటావేమయ్యా? ఆ ఇతరము ఉపాధి, ఇది విషయం. తస్యచ పరోపాధి నిమిత్త సంసార, ఈ ఒక్క మాట తెలిస్తే, ఎవరో అన్నారు ఇప్పుడు మీకు సంసార దుఃఖం ఉన్నది, ఏమంటే శంకర భాష్యం చదివితే పోతుంది, అమ్మరి పోతుంది, నువ్వు తెలుసుకుంటే పోతుంది, తాయెత్తు కడితే పోతుందా? కాబట్టి తెలుసుకుంటే పోతుంది. సో కాబట్టి చూడండి ఎంత బాగా రాశారు, ఇంకా దృష్టాంతం, యథా రజ్జు సరసుక్తిక గగనాదిషు సర్పోదక రజత మలినత్వాది పరాధ్యారోపణ నిమిత్తమేవా. దృష్టాంతం ప్రధానమైన భాష్యంలో ఇలాంటి ప్రత్యేక పెద్ద పెద్ద సమాసాలు ఉంటాయి. రజ్జు ఉన్నది, అక్కడ సర్పం వచ్చింది, ఉన్నది రజ్జు, రజ్జు నందు సర్పము, ఊషరము, ఊషరము అంటే చవిటి నేల, ఎడారి ఇసుక నేల, అక్కడ ఏమొచ్చింది, ఉదకం వచ్చింది, నీరు వచ్చింది, శుక్తిక అంటే ఆల్చిప్ప, అక్కడేమొచ్చింది రజతం వెండి వచ్చింది. సో గగనము అంటే ఆకాశము, అక్కడేమొచ్చింది నల్ల నీలవర్ణము, మలిన అంటే రంగు, రంగు వచ్చింది, మలిన అంటే రంగు వచ్చింది, ఆకాశానికి రంగు వచ్చింది, ఆది ఏమంటే. ఇప్పుడు రజ్జునందు సర్పం ఎలా వచ్చిందో తెలుసిన, పరాధ్యారోపణ నిమిత్తమేవా, అక్కడ ఉన్న సర్పం కాదుది, అక్కడ లేని సర్పాన్ని దాని మీద అధ్యారోపణ చేయడం కారణంగా వచ్చింది, యథార్థంగా అక్కడ లేదు, అధ్యారోపాన్ని బట్టి వచ్చింది. అలాగే చవిటి నేలను చూసి లేకపోతే ఇసుక నేలను చూసి నీటిని మీరు అధ్యారోపణ చేయబట్టి అక్కడ నీరు కనపడింది తప్ప
అక్కడ యథార్థంగా నీరు లేదు. అలాగే ఆల్చిప్పను చూసి, అంటే ఇప్పుడు ఈ నీటి ఇసుక నేలలో నీరు ఎవరికి కనపడుతుంది? దప్పిక కొన్న వాడికి కనపడుతుంది. అలాగే రజ్జువులో సర్పం ఎవరికి కనపడుతుంది? భయస్వభావం గల వాడికి కనపడుతుంది. మీరు గమనించారో లేదో, జనులు అంతటా సర్పాన్ని చూస్తారు. ఎస్సీ సర్పెంట్స్ ఎవ్రీవేర్. శంకరులు ఈ దృష్టాంతాన్ని పదే పదే కోట్ చేయటంలో ఉండే రహస్యం ఏమిటంటే, లౌకికులు వైదికులు కూడా అంతటా సర్పాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు మీ బావమరిదిని చూసిన వెంటనే వీడేదో ఎసరు పెట్టి ఇట్లా ఉన్నాడని అనిపించింది అనుకోండి, సపోజ్ దట్ ఈస్ కాల్డ్ యూఆర్ సీయింగ్ ఏ సర్పెంట్. అలాగే మీ బాస్ని చూసిన వెంటనే వీడు ప్రమోషన్ ఇవ్వట్లేదు, వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నారంటే యూఆర్ సీన్ సర్పెంట్. ఒక ఆయన నాతో ఉన్నారు అమెరికాలో, ఏదో ఇక్కడ రేసిజం పెరిగిపోయిందన్న. అంటే నేను చెప్పాను, చూడు అమెరికా కొత్తగా వచ్చిన వాడికి చెప్పి కథ నువ్వు నాకు చెప్పకు. ఎందుకంటే నువ్వు ఇండియా వెళ్తే రీజియన్, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ అన్ని రకాలుగాను చూస్తూ ఉంటారు. వీడు మనవాడా బరాయివాడా అని అన్ని రకాలుగాను చూస్తూ ఉంటారు. అలాగే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ప్రతి ఆఫీస్లోనూ ఇదే పని. యూనివర్సిటీకి వెళ్తే, తిరుపతి యూనివర్సిటీకి వెళ్తే రెడ్డి కమ్మ దెబ్బలాట్లు ఉంటాయి అక్కడ అని ఎవరో చెప్పారు. వేరాజ్ అమెరికాలో ఇవేమీ ఉండవు. నువ్వు సర్పాన్ని చూస్తున్నావని నేను చెప్పాను అని నేను అన్నాను. అంటే అతను అన్నాడు, సర్పాన్ని చూడడం ఏమిటండి, దీని పేరే సర్పాన్ని. యూఆర్ సీయింగ్ ఏ సర్పెంట్. రేసిజం అనే సర్పెంట్ని యూఆర్ సీయింగ్. అంతేనంటారు, అవును, యూఆర్ సీయింగ్ ఏ సర్పెంట్ కాదు రేసిజం. దెర్ ఈజ్ నో రేసిజం. ఒకవేళ ఉంటే ఉంటుంది ఒక, నేను ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దట్, సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ రేసిజం ఉంటే ఉంటుంది. నీ పురోగతిని అది ఆపదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావంటే రేసిజం ఉంటే ఎలా రాగలుగుతావు? ఇక్కడికి వచ్చావు, ఇక్కడ పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, విశాలమైన గృహంలో మకాన్ చేస్తున్నావు, కాబట్టి రేసిజం ఉంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతావు నువ్వు? కాబట్టి రేసిజం లేదు. నువ్వు సరిగ్గా కష్టపడి పనిచేసుకో, దురాశ తగ్గించుకో. ది యాటిట్యూడ్ ఆఫ్ బికమింగ్ పక్కన పెట్టి బీయింగ్ని అభ్యాసం చేయి, కర్మయోగాన్ని అభ్యాసం చేయి. అప్పుడు నీకు సర్పాలు కనపడడం మానేస్తాయి. అంతవరకు నీకు ఎటు చూసినా సర్పాలే కనపడుతూ ఉంటాయి. ఇటు చూస్తే ఓ సర్పం, అటు చూస్తే ఓ సర్పం, మేనమా ఓ సర్పం, బావమరిది మరో సర్పం, పక్కింటి వాడు ఇంకో సర్పం, ప్రతివాడు సర్పమే. మీరు ఎక్కడైనా భయపడ్డారంటే దట్ ఈస్ ది సీయింగ్ ఎ సర్పెంట్ దే. అదే ఆ దృష్టాంతం యొక్క అభిప్రాయం అది. అంచేతనే ఇప్పుడు ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి, ప్రయాణానికి వెళ్ళేప్పుడు ఏం ప్రార్థనలు చేయాలి? గణేష ప్రార్థన ఒకటి చేయాలి, ఎందుకని విఘ్నాలు వస్తాయి. తర్వాత మార్గబంధు ప్రార్థన ఒకటి చేయాలి, ఎందుకని మార్గంలో ఎవడైనా మీద పడి కొట్టి మగ్గి చేసి డబ్బులు పట్టుకుపోయే ప్రమాదం ఉంది. తర్వాత సర్ప ప్రార్థన చేయాలి, ఎందుకంటే పుట్రా పురుగు పుట్రా ఉంటాయండి, పల్లెటూరులో నడిచి వెళ్తుంటే పురుగు పుట్రా ఉంటాయి, కాబట్టి సర్ప ప్రార్థన చేయాలి. ఇవ్వాలి. ఎన్ని సర్పాలు చూసినట్టయితే ఇక్కడికి మూడు సర్పాలు చూసినట్టయింది. దిస్ ఈజ్ హౌ వీ మేక్ అవర్ లైఫ్స్ డిఫికల్ట్. నేనేమంటానంటే, డోంట్ సీ ఎ సర్పెంట్ ఎనీవేర్. డోంట్ సీ సర్పెంట్స్. ఈ సర్పెంట్స్ చూసే బుద్ధిని మార్చుకోవాలి. డోంట్ సీ సర్పెంట్ దట్ సార్. కనుక అలా చూస్తూ ఉంటాం మనం. అది మనం మన భయస్వభావం అది. తర్వాత రజ్జు సర్ప, ఊషరా ఉదక, దప్పిక కొన్నవాడు, అది దృష్టాంతం. శుక్తికా రజత, గ్రీడ్, గ్రీడ్కి దృష్టాంతం. మీకు వెండి ఎందుకు కనపడుతోంది? ఇప్పుడు వెండిని చూస్తున్నాడు వీడు, జనులు వెండిని చూస్తూ ఉంటారు. మొన్న నేను మా వాచ్మన్ దగ్గరికి ఏమో పైసలు తీసుకు పైసలు ఇవ్వాలి అతనికి, మెయింటెనెన్స్ ఛార్జీలు వస్తా అన్నావు, రాలేదు ఏమిటన్నాను. అంటే శుక్రవారం కదా మీరు ఇస్తారో ఇవ్వరో అని రాలేదు. అంటే నేను అన్నాను, అలా అంటున్నావు అంటే శుక్రవారం ఇవ్వలే ఇవ్వరు సార్ ఇక్కడ అని చెప్పి నేను వెళ్ళడం అనవసరం అక్కడ వచ్చేసేయని ఇచ్చేసాను. నేను అప్పుడు అతను నన్ను అడిగాడు, ఏమన్నా శుక్రవారం నాడు ఇవ్వచ్చు నాన్న అడిగాడు. ఇవ్వచ్చయ్యా? ఇవ్వచ్చు కాదు, ఇవ్వాలి. ధనము మూటగట్టడము సంసారం, ధనాన్ని వదిలించుకోవటం ఫ్రీడమ్.
కాబట్టి శుక్రవారం నాడు మనం ఏం చేయాలి? మంచి పని చేయాలి. మంచి పని అంటే యూ షుడ్ గివ్. ఫ్రైడే ఇచ్చేసేయాలి. అప్పు ఉందనుకోండి, ఫ్రైడే ఇచ్చేయాలి. మన దగ్గర డబ్బు ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఫ్రైడే ఇచ్చేయాలి. ఫ్రైడే పవిత్రమైన దినం అని నువ్వు అన్నావు కదా, లక్ష్మీ రూపంగా పవిత్రం అన్నావు కనుక తప్పనిసరిగా సాటర్డే సండే ఇవ్వాల్సినవి కూడా ఫ్రైడే ఇచ్చేసేయాలి. అదే ధర్మం. కానీ గ్రీడ్ ఉందనుకోండి, దేశీ సిల్వర్ ఎవర్ వేర్. రిలయన్స్ షేర్లలో సిల్వర్ కనపడుతుంది ఒకడికి, వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వెంటనే అవి పడిపోయాయి, అంతవరకు బాగానే ఉన్నాయి. సో ఈ విధంగా సీయింగ్ సిల్వర్ ఎవర్ వేర్, ఇక్కడ సిల్వర్, అక్కడ సిల్వర్, అక్కడ సిల్వర్ అంటే మన హృదయంలో ఉండే గ్రీడ్ మూలంగా మనకు అలా కనపడుతూ ఉంటుంది. గగనమునందు మాలిన్యము. గగనమునందు మాలిన్యం అంటే ఏమిటో తెలుసునండి? అసలు ఆకాశము వలె ఉండడం అభ్యాసం చేయాలి. ఆకాశంలో హద్దులు ఉండవు, మాలిన్యం ఉండదు, ఏమీ ఉండదు. ఉంటుందని అనుకోకూడదు, పొరపాటు, ఏమీ ఉండదు. ఆకాశము యొక్క స్వరూపాన్ని ఎంత లోతుగా మనం భావన చేస్తామో, మెడిటేట్ చేస్తామో, అంత స్వచ్ఛత, పవిత్రత మన హృదయంలో నిర్మాణం అవుతుంది. కాబట్టి ఎక్కడ లేని మాలిన్యాలని మనం చూడరాదు. తర్వాత ఇతరులలో కూడా దీనికో సిద్ధాంతం, ఇతరులలో వాళ్ళలో వాళ్ళు కూడా చూడలేని గుణాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఇతరుడు ఉంటాడు, వాడికి వాడిలో గుణం ఉంటుంది, అది వాడికి వాడికి తెలియదు, అది దాన్ని మనం చూడాలి. వాడు అనుకుంటూ ఉంటాడు నేను చేతగాని వాడిని అనుకుంటూ ఉంటాడు. మనం చూడాలి, నువ్వు చేతగానివి కాడివి కాదు, నువ్వు నీలో ఇంతటి సామర్థ్యం ఉందని ఆ సామర్థ్యాన్ని మనం చూడాలి. ఇతరులలో వాళ్ళకి కూడా తెలియని గుణాన్ని మనం వెతికి పట్టుకోవాలి. ఈ పని మీరు ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసినా, మీ శత్రువుతో మొదలుపెట్టాలి. మీ శత్రువుతో మొదలుపెట్టాలి. యూ షుడ్ స్టార్ట్ లైక్ దాట్. సో వాడిలో ఆ గుణం ఉన్నది, వాడు నాస్తికుడు అండి, నాస్తికుడైనా కూడా వాళ్ళు గుణం ఉన్నది. వాడు పరాయి మనకు అపకారం చేసిన వాడిలో ఒక మంచి గుణం ఉన్నది అని. ఇప్పుడు ఎవరి వాళ్ళు మనల్ని తిట్టారనుకోండి, ఎవళ్ళు మనల్ని తిడతారో వాళ్ళు మనకి మిత్రులు. ఎందుకంటే మనల్ని తిట్టేవాళ్ళు మనకి ఒక అహంకారం తగ్గేందుకు, మనం నడిచే దారిని సరిచూసుకునేందుకు చక్కటి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు. మనల్ని పొగిడి వాళ్ళ వల్ల మనకి ఏమీ ఉపకారం ఉండదు. ఇప్పుడు మీరు ఇంతటి వారు మహాపండితులని మీరు అందరూ కలిసి నన్ను అన్నారనుకోండి, నాకేం ఉపకారం ఉంటుంది? ఏమి ఉపకారం ఉండదు. నేను ఏదో తప్పు చెప్పాననుకోండి, ఎక్కడో వ్యాకరణంలో ఏదో నాకు గుర్తులేదు, ఏదో తప్పు చెప్పారనుకోండి, ఎవరన్నా మీరు ఆ వేళ అలా చెప్పారు అది సరికాదండి ఇదండి అని చెప్పేసి ఎవడైనా నన్ను తప్పు పాయింట్అవుట్ చేశాడు అనుకోండి, వెంటనే నాకు ఉపకారం. అంచేత పొగడి వాళ్ళ వల్ల ఉపకారం ఉండదు, తిట్టి వాళ్ళ వల్లే ఉపకారం ఉంటుంది. కాబట్టి తిట్టి వాళ్ళలో మనం దోషాన్ని చూడకూడదు, గుణాన్ని చూడాలి. నిజానికి నన్ను తిట్టేవాళ్ళు నాకు పరమ మిత్రులు, నేను వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉండిపోతాను అని అలా చూడాలి. అలా ఎప్పుడైతే మీరు చూడడం ప్రారంభిస్తారో అప్పుడు ఏమవుతుంది, గగనమును గగనముగా చూసే స్వభావం వచ్చేస్తుంది. గగనంలో మాలిన్యాన్ని చూడడం తగ్గుతుంది. గగనంలో మాలిన్యం ఉండదు మీరు కల్పించుకుంటే తప్ప. కాబట్టి ఎన్ని ఈ దృష్టాంతాలన్నీ కూడా ఊరికే ఫిజికల్ దృష్టాంతాలనే మాత్రమే కాదు, వాటిల్లో చక్కటి అంతరార్థము కూడా కలదు. నా స్వతః, కాబట్టి పాము స్వతహాగా లేదు. అక్కడ అజ్ఞానము చేత ఆరోపించబడి వచ్చింది తప్ప స్వతహాగా అక్కడ పాము ఏమీ లేదు. కాబట్టి ఉపాధిని బట్టి జీవుడికి, ఈ ఆత్మస్వరూపానికి ఉపాధిని బట్టి సంసారం వచ్చిందే తప్ప స్వతహాగా లేదు. ఈ స్వతహ అన్నది సంస్కృతంలో అవ్యయం, తసిల్ ప్రత్య మంజమ్యాస్ తసిల్, స్వ అనే శబ్దం మీద స్వతహ అనే పదం వచ్చింది అవ్యయం. దానికి తెలుగులో అనువాదం ఏదో తెలుసిన, స్వతహాగా. పెర్ఫెక్ట్ అనువాదం. స్వతహా రాయాలి మీరు, హా రాసి దీర్ఘం పెట్టి పక్కన గా అని రాయాలి. ఇంకా ఎదరవాడికి సందేహం అనేది లేకుండా స్పష్టంగా తెలుస్తుంది. నేను ఈ అనువాదాన్ని ప్రయోగించాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఓకే, అయితే ఇప్పుడు ఆత్మస్వరూపంలో సంసారం లేకపోతే
స్వతహాగా ఆత్మస్వరూపం ఏమిటై ఉంటుందంటారు? నిరుపాధిక నిరుపాధ్య. అంటే ఉపాధి మీరు ఎప్పుడైతే తీసేస్తారో పేరు కూడా పోతుంది, ఉపాఖ్య కూడా పోతుంది. ఉపాధి పోతే ఉపాఖ్య పోతుంది. ఇప్పుడు అహం బ్రాహ్మణ అన్నాడు అనుకోండి, దేహాభిమానం చేత అలా అన్నాడు. దేహాభిమానం లేకుండా ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాడు అనుకోండి, ఆ బ్రాహ్మణ అనే ఆఖ్య కూడా పోతుంది. అది బ్రాహ్మణ కాబట్టి మరొకటి. కాబట్టి ఉపాధి ఉంటే సంసారం, ఎప్పుడైతే ఉపాధి లేదో ఆ టైటిల్ కూడా పోతుంది. ఏమంటే టైటిల్ అంత బరువు అదే, దాన్ని మరొకటి లేదు. టైటిలే బరువు, మహాభారము టైటిల్. సో అంచేతనే పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు సపోజ్ వైరాగ్య ధురంధర అని టైటిల్ పెట్టుకున్నాను అనుకోండి, టైటిల్ పెట్టుకుంటే అనుకోండి, పెట్టుకుంటే వాళ్ళ మిత్రులు ఫోన్ చేసి ఎవరు సాగి అట్లించే వస్తువులలో రవదేశంలో పట్టుకురబట్టారా అని అడిగితే ఆ పట్టుకురాబోయే నేను అంటాను అనుకోండి, అప్పుడు మరి టైటిల్కి దానికి భేదం వచ్చింది. కాబట్టి ఏ టైటిల్ లేకుండా ఉంటే సింపుల్గా బతికేస్తూ ఉండొచ్చు. ఎవరైనా వీక్నెస్ ఉన్నా పర్వాలేదు, ఉండదు. ఎందుకంటే మానవ స్వభావంలో వీక్నెస్లు కూడా ఉంటాయి. టైటిల్స్ పెట్టి కూర్చుంటే ఇంకా ఏ వీక్నెస్ ఉండకూడదు. కాబట్టి టైటిల్స్ మహాభారం. మా చిన్నప్పుడు ఒక అతను అనుకుంటే విన్నాం మేము, దేపనాడు దేపనాడని గొప్ప ఇప్పుకుంటే సరిపడదాయా, పంతులు వేదం చదువుకోవాలని అన్నాడు. అంటే పక్క ఆయన ఈయన వేదం చదువుకుంటున్నాడు, నా చదువుకుంటున్నాడా సరేదన్నామని వెళ్ళిపోయాడు. చూసారా, ఊరికే వేపనాడు వేపనాడని అలా గొప్ప చెప్పుకుంటాడని వేదం చదువుకుంటే వేపనాడు. క్షత్రియుడు క్షత్రియుడు అంటే పిరికిగా ఉంటే క్షత్రియుడు క్షత్రియుడు అనే టైటిల్ బరువైపోతుంది. ఆత్మస్వరూపంలో ఏ ఉపాధి లేదండి, దేహోపాధి లేదు. కాబట్టి దేహాన్ని బట్టి వచ్చే టైటిల్స్ లేవు. నిరుపాఖ్య అంటే ఏం రాశాను నేను తెలుగులో, నాకు గుర్తు లేదు. నిరుపాఖ్య అంటే నేనేదో టైటిల్ మీద చెప్పకపోతున్నాను, కానీ దాని అర్థం ఏంటంటే ఇంద్రియ మనస్సులకు వాక్కులకు గోచరము కానిది అని అర్థం. ఇట్స్ ఓకే, నేనేదో కొంచెం జబర్దస్తిగా చెప్తూ ఉంటాను, ప్రౌఢవాదము అని. దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించింది మీకు అక్కడ ఉంటుంది. రాసేప్పుడు వెళ్ళి దగ్గర పెట్టుకుని రాయొచ్చు, మాట్లాడేప్పుడు అన్ని రకాలు పోతాయి. సో కాబట్టి నిరుపాధిక నిరుపాఖ్య. అయితే మరి ఎలాగ ఏమంటే దానికి ఉపాధిని బట్టి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఉపాధిని బట్టి వచ్చే ధర్మం స్వతహాగా లేదుగా. స్వతహాగా ఉన్న ధర్మం అయితే దాన్ని బట్టి ఈ ధర్మము గలది ఆత్మ అని చెప్పచ్చు. దానికి స్వతహాగా ఏ ధర్మము లేదు, ధర్మాలన్నీ ఉపాధిని బట్టి వచ్చినవే. కాబట్టి ఉపాధిని బట్టి వచ్చే ధర్మాన్ని అడ్డుపెట్టుకుని ఇదిగో ఈ ధర్మము గలది ఆత్మ అని చెప్పే ఛాన్సే లేదు. పేరు పెట్టి ఈ టైటిల్ పెట్టి ఈ టైటిల్ గలది ఆత్మ అని చెప్పే ఛాన్స్ లేదు. మరి ఇంక ఆత్మను ఎలా చెప్పడం? అంచేతనే ఆత్మని నేతి నేతి అని చెప్పడమే ఉంటుంది. నేతి నేతి ఇది వ్యపదేశ్య. ఇప్పుడు మీరు పని చేయండి, మీకు ఒక టెస్ట్, మీరేమిటో చెప్పండి నాకు, మీరేమిటో చెప్పండి. మేము సికింద్రాబాద్ వాసి. నా సికింద్రాబాద్ వాస, దేహం సికింద్రాబాద్లో పడుంది ప్రస్తుతం, ఇంకో రోజుకి పోతుంది మేడం, ఇంకో రెండు రోజులు పోతే. కాబట్టి డోంట్ టాక్ లైక్ దాట్. ఓకే, ఒప్పుకున్నాము. నా కాదు, మేమేమో క్షత్రియులము. కమాన్, క్షత్రియుల గృహంలో పుట్టడమే తప్ప నీ స్వరూపంలో క్షత్రియ అనేది లేదు, దేహధర్మం అయితే అవు కాక కొట్టేసాయి. మీరు చెప్పండి, మీరేమిటో చెప్పండి, నేను చూస్తాను. మీ ప్రజ్ఞ ఏమిటో చెప్పి చూస్తాను నేను. నేను ఎంఏ, నేను ఎంఏ అన్నాను అనుకోండి. ఏమి నువ్వు పుట్టినప్పుడు ఎంఏనా? కాదుగా. తర్వాత రేపు పొద్దున్న ఆ చదివిన చదువులంతా మర్చిపోతాం, అప్పుడు ఎంఏ ఉండదు. కాబట్టి నువ్వు ఎంఏ నువ్వు అంటే అది కూడా కరెక్ట్ కాదు. సో లైక్ దాట్ మీ గురించి మీరు ఏది చెప్పినా
దాన్ని కొట్టిపారేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ అన్నారనుకోండి, అది కూడా నాట్ యాక్సెప్టబుల్. ఆ ప్రకృతి యొక్క నియమాలను బట్టి ఏదో వ్యవస్థ నడుస్తుంది తప్ప దాంట్లో ఫాదర్హుడ్ అంటే వీడు నచ్చిపోతుంది ఇదే ఉండదు. సిమిలర్లీ మదర్, సిమిలర్లీ సన్, ఆల్ రిలేషన్స్ అలాగే ఉంటాయి. రిలేటివ్ అవి, అంచేతనే వాటికి రిలేషన్ అని పేరు వచ్చింది. రిలేటివ్ స్వతహాగా కాదు, స్వతహాగా యు ఆర్ నాట్ ఫాదర్, విత్ రిఫరెన్స్ టు ది సన్ యు ఆర్ ఫాదర్. మీరు స్వతహాగా ఏమిటో చెప్పండి. అంటే ఏమైంది తెలుసునండి, ఆల్ అసర్షన్స్ ఆర్ రాంగ్ అండ్ ఆల్ నెగేషన్ ఈజ్ రైట్. ఒక సింగిల్ అసర్షన్ కూడా ఉండదు, ఆల్ నెగేషన్ ఈజ్ రైట్. అంచేతనే నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. ఆత్మస్వరూపాన్ని నెగిటివ్గా మాత్రమే చెప్పగలుగుతాం. నేతి నేతీతి వ్యపదేశ్య సాక్షాద్ పరోక్షాత్ సర్వాంతర ఆత్మా. ఇది మనం చూసాం బ్రహ్మాక్షరం. ఈ ఆత్మ బ్రహ్మ, అది ఎటువంటి బ్రహ్మ తెలుసిన అక్షరం బ్రహ్మ, వినాశము లేని బ్రహ్మది, వినాశము లేదు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యాన్ తిరుగుతోందనుకోండి, దీంట్లో వినాశము గలవి వినాశము లేనివి రెండింటి సమావేశం. ఆ కాడ, ఆ బుడ్డి, ఆ రెక్కలు, లోపల కాయిలు, కాయిల చుట్టూ చుప్పిన వైరు, ఇవన్నీ వినాశము గలవియే. వినాశము లేనిది ఎలక్ట్రిసిటీ ఒక్కటి మాత్రమే వినాశము లేనిది. అదేవిధంగా ఈ దేహేంద్రియ సంఘాతంలో ఆ చైతన్యం ఒక్కటియే వినాశము లేనిది, అదే బ్రహ్మ. ఇది అక్షర బ్రాహ్మణంలో మనం చూసి ఉన్నాము. అంతర్యామి ప్రశాస్త, అంతర్యామి అంటే లోపల ఉండి ఈ దేహేంద్రియ సంఘాతమునంతను నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పుడు కన్ను చూడడం మర్చిపోయిందనుకోండి, చెవి వినడం మర్చిపోయిందనుకోండి, నేను నిద్ర లేచేప్పటికీ ఎంత గడబిడైపోతుంది. అలా కాకుండా కన్ను వినడం ప్రారంభించి చెవి చూడడం ప్రారంభించిందనుకోండి, ఎంత గడబిడైపోతుంది. అలా ఏమీ అవ్వదు, ఎందుకంటే అంతర్యామి లోపల ఒక శక్తి వీటన్నిటిని నియంత్రిస్తూ ఉన్నది. ప్రశాస్త, లైక్ సూర్యుడు లేట్గా వచ్చాడనుకోండి, మీ గడియారాలు, మీ రీసెర్చ్, మీ కంప్యూటర్ ప్రోగ్రాంలు అన్నీ కూడా క్రాష్ అయిపోతాయి. చంద్రుడు ఉదయించలేదనుకోండి, అన్నీ క్రాష్ అయిపోతాయి. గాలి వీయలేదనుకోండి, అన్ని సమస్యలు వస్తాయి. అలా అవదు. భీషాస్మాత్ వాతఃపవతే, సర్వమును ఆ పరమాత్మ చైతన్యము శాసిస్తూనే ఉన్నది అని అంతర్యామి బ్రాహ్మణులు చెప్పారు. ఔపనిషద పురుష, ఇది అక్కడ ఇంకో బ్రాహ్మణంలో చెప్పారు. ఔపనిషదం పురుషం వేదితుమిచ్చామి అని, నేను ఆ పురుషుణ్ణి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ పురుషుడు? ఔపనిషద పురుషుణ్ణి. అంటే ఎలాగంటే, ఇప్పుడు పుష్కర అంటారు, పుష్కర అంటే ఏటో తెలుసిన ఆ పురుషుడు, ఆ పురుషుడికి పుష్కరుడు అని పేరు. ఆ పుష్కరుడు ఏం చేస్తాడంటే సంచారం చేస్తూ ఉంటాడు, చేస్తూ సడన్గా గోదావరిలో ప్రవేశిస్తాడు, ఒక కొద్ది రోజులు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు గోదావరిలోంచి. ఇప్పుడు పుష్కరుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు గోదావరి ఎందు ఉన్నాడు. అలాగే నర్మదలో ప్రవేశిస్తాడు, నర్మద ఎందు పుష్కరుడు ఉన్నాడు. ఆ పురుషుడు ఎప్పుడూ ఏదో ఒక నదిలో ఉంటాడు. అలాగే మాకు ఈ పురుషుడు ఆ పురుషుడు కాదు, మాకు కావలసిన పురుషుడు ఉపనిషత్తులలో ఉన్న పురుషుడు కావాలి మాకు. ఔపనిషద పురుష, మీరు బృందావనంలో ఉన్న పురుషుడు, అయోధ్యలో ఉన్న పురుషుడు, అది జెరూసలంలో ఉన్న పురుషుడు మాకొద్దు, మాకు ఉపనిషత్తులలో ఉన్న పురుషుడు కావాలి అని అడుగుతారు. ఔపనిషదం పురుషం పృచ్ఛామి అంటే అప్పుడు ఆయన వ్యాఖ్యానం చేస్తారు. అది పైన చెప్పినట్టుగా ఉంటుంది. ఔపనిషద పురుషుడు విజ్ఞానమానందం బ్రహ్మ. ఏమంటే బ్రహ్మ మీకు తెలియాలి కదా, పరమాత్మ మీకు తెలియాలి. ఎక్కడ ఉన్నాడు తెలుసినా? మీలో ఉన్నాడు, మీరు వెతుక్కోండి. ఎక్కడ వెతుక్కోమంటారు? నీ తెలివిలో నీవు వెతుక్కో. నీ ఎందు తెలివి గలదు కదా, ఆ తెలివిలో వెతుక్కో. లేదా నీకు ఎప్పుడైనా ఆనందం అనుభవానికి వచ్చిందా? ఆ ఆనందంలో వెతుక్కో.
ఆ ఆనంద రూపంగా ఆ తెలివి రూపంగా ఆ పరమాత్మ ఉన్నాడు. అంచేతనే ఆయన ఔపనిషద పురుష, ఉపనిషత్తులలో చెప్పబడే పురుషుడు, పురుషుడు అంటే ఈశ్వరుడు, ఇలాగే ఉంటాడు. ఇది అధిగతం. ఇదంతా కూడా మనము అధ్యయనము చేసినాము అని అంటున్నారు ఆయన. ఓం పూర్ణమదః.